ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మీతో సాన్నిహిత్యం ఒక వరం. మీ అడుగుజాడల్లో ప్రయాణిస్తున్న మాకు మీ దీవెన లేకుండంత బలం. మీతో సాన్నిహిత్యం ఒక వరం. అప్రతిహితమైన మీ సినీ జైత్రయాత్ర మాకు వేసింది ఒక వెలుగు బాట. మీతో సాన్నిహిత్యం ఒక వరం. మీ అనుభవ పాఠశాలలో మీ సినీ నిర్మాణ విలువల పాఠాల్ని వల్లెవేసే మీ విధేయ విద్యార్థులం. మీ రాజ్కుమార్, ఆర్కే స్టూడియోస్. పూణే, బెంగళూరు, చెన్నై, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద గ్రేట్ హైదరాబాద్. వీళ్ళందరూ మధ్యతరగతి కుటుంబానికి ప్రతీకలు. వీళ్ళని చూస్తుంటే కాలం కంటే వేగంగా పరిగెడుతున్నట్టు అనిపించట్లేదు? అనిపించడం ఏంటి? అదే నిజం. వీళ్ళే ఇలా పరిగెడుతున్నారంటే వీళ్ళు పనిచేసే కంపెనీని ఇంకెలా పరిగెట్టిస్తారో ఊహించుకోండి. ఫలితంగా 5 కోట్లతో స్టార్ట్ అయిన ఒక కంపెనీ 50,000 కోట్ల టర్న్ ఓవర్తో దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతోంది. The world's most prestigious CEO of the year award goes to none other than two-time chairman Mr. Ravi and Swetha. Please give him a big round of applause. వస్తున్నా. ఇదిగో రెడీ. ఏంటమ్మా ఇది, తింటానుకా అమ్మటానుకా? అదేంట్రా, ఇంత మాత్రం కూడా తినపోతే ఎలా? ఆ చిన్న చిన్న బాక్సులు తిని చూడు ఎలా సన్నగా అయిపోయావో. దాన్ని సన్నబట్టం అనరు, స్లిమ్గా ఉంటావు అంటారు. నువ్వు పెట్టింది తిని తిని నేను చూడు ఎలా డ్రమ్లో తయారని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నా కొడుకునే. ఎక్కడైనా పిల్లల కలల్ని తల్లిదండ్రులు నిజం చేస్తారు, కానీ నా కొడుకు తల్లిదండ్రుల సొంత ఇంటి కలని తను నిజం చేస్తున్నాడు. That's my boy. అయ్యయ్యో, అబ్బాయికి మీ దిష్టి తగిలేలా ఉంది. ఉండు నాన్న, ఇప్పుడే దిష్టి తీస్తా. ఏం చేస్తున్నావు? కిలో ఉప్పు ఖాళీ, డౌట్ లేదు.
నానా ఇటు తిరుగు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఆఫీస్ వాళ్ళ దిష్టి, నా దిష్టి, అన్నిటికన్నా ముఖ్యంగా మీ నాన్న దిష్టి పోవాలి. ఇదంతా ఏంటమ్మా? అబ్బా ఉమ్మరా, మూడు సార్లు అమ్మయ్యా. ఇదంతా నాన్న నేర్పించిన చదువు వల్లే కదమ్మా. మై సన్, నేనేం చేయలేదా? మనం ఎంత హాయిగా ఉన్నామంటే నీ పూజల వల్లే కదమ్మా. నా బంగారం పద్నానా, మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. కాఫీ తీసుకోండి. పేపర్ ఆపమని చెప్పాను కదా, వాడికి ఇంకా చెప్పలేదా? మీకు పేపర్ చదవడం అలవాటని అమ్మాయి వేయించమంది. కాఫీ తీసుకోండి. పేపర్ చదవడమే ఒక ఖర్చు అయితే పేపర్ చదివేటప్పుడు కాఫీ ఇంకో ఖర్చు. కుటుంబ భారమంతా తనపైనే వేస్తున్నాను. సరే, అమ్మాయి లేచిందా? రాత్రి లేటుగా పడుకుంది, ఇంకా లేవలేదండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏరా, రాత్రి లేట్ అయిందా? అవును నాన్న, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఈ కష్టాలన్నీ నా వల్లేరా? అదేం నాన్న, చిన్నప్పటి నుంచి మా కోసం అన్నీ చేశారుగా. కానీ చేయాల్సిన వయసులో ఏం చేయలేకపోతున్నాను. కుటుంబ భారం అంతా నా చిట్టి తల్లిపైన మోపాను. నాన్న, ఇది నా లైఫ్ అనుకోవట్లేదు, మన లైఫ్ అనుకుంటున్నాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఏంట్రా, ఇంకా రెడీ కాలేదా? సారీ రా, 2 మినిట్స్. ఏ రవి, బాగున్నావా? బాగున్నాను అంకుల్. మీరేం డల్గా ఉన్నారు? అదేం లేదు అంకుల్. కూతురు రూమ్లోకి తండ్రి వచ్చి బాధపడితే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అదే తండ్రి రూమ్లోకి కూతురు వెళ్ళి బాధపడితే కూతురికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. కానీ మా శ్వేత బంగారం అంకుల్, తన ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటారు, డోంట్ వరీ. ఎంత మంచి ఫ్రెండ్ దొరికేవరా మా శ్వేతకి. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీకేం రౌడీ గారు ఉంది, ఎవరైనా పట్టుకోవడానికి నేను రెడీ. హే, హౌ ఆర్ యు? మొదలైంది అయ్యా లవ్ మేళ. నైస్. ఐ లవ్ యు రవి. థాంక్స్ బాబు. లవర్ బాయ్, ఇంకెళ్దామా? అది ఇవ్వు. రే రవి, అబ్బో అబ్బో మెల్లగా. దాని హైట్ 3 అడుగులు, ఆ 6 అడుగులు, కొరి దయ్యం లాగా ఉంది. I love you. Thanks. Yes. ఏంటి జస్ట్ చాక్లెట్ ఇచ్చి పడేద్దామనే? ఏంట్రా ఇది, సాఫ్ట్వేర్ కంపెనీ లవర్స్ పార్కా? ఆ లవ్ సంగతి ఏంటో గానీ నీ చాక్లెట్ తో నాకు లంచ్ తో పనిలే కూడా పోతుందిరా బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, మనం రవికి ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ ని ఊరు పంది ఎలా తింటున్నాడు. ఇలా అయితే లాభం లేదే. ఈరోజు మనం ధైర్యం చేసి అడిగేద్దాం, మనలో ఎవరో డిసైడ్ అవుదాం. పదండి. అమ్మో నేను రాను, ఈ రోజు కాపోయినా రేపైనా రవి నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడన్న నమ్మకం నాకుంది. అమ్మో నేను రాను, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వెళ్ళు. హేయ్, ఇదా అడ్రస్ ఇచ్చావా? శ్వేత, నేను రవితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకో. అయితే మనము పర్సనల్ గా మాట్లాడుకుందాం. మీరు వెళ్తే నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలన్నానా? పర్సనల్ రవి, నేను నీకు 2 ఇయర్స్ నుంచి ఐ లవ్ యూ చెప్తున్నా, అసలు రిప్లై ఇవ్వవేంటి? ఇస్తున్నాను కదా. ఏంటి థ్యాంక్ యూ అనా? నాలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది నువ్వేంటి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. సిరానియా, నేను నీ గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఒక చిన్న కన్ఫ్యూజన్, నేను నీ కరెక్ట్ కాదేమో. నువ్వు నీ జాబ్ పాకెట్ మనీ కోసం చేస్తున్నావు, నేను ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. నువ్వు ఎవ్రీ వీక్ షాపింగ్ చేస్తావు, నేను ఫెస్టివల్స్ మాత్రమే చేస్తాను. ఇవన్నీ కాదు గానీ, నువ్వు మల్టీప్లెక్స్, నేను సింగిల్ స్క్రీన్, నువ్వు మేకప్ వేసుకుంటే ఇలా ఏంజల్ లా ఉంటావు. అదే నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, మేకప్ మెయింటెనెన్స్ లేక చాలా బాధపడతావు. ఏంటి? అందుకే చెప్తున్నా, నీ అందాన్ని ప్రేమించేవాడు కాదు, నీ అందాన్ని మెయింటైన్ చేసేవాడు నీకు కావాలి. ఇప్పటికిప్పుడు అలాంటి వాడు దొరకడం కష్టం కదా రవి. ఒక్కసారి ఫోకస్ అచీవ్ చేసుకో. నిన్ను నీ అందాన్ని మెయింటైన్ చేయాలంటే ఆడి కార్ ఉన్నాడు ఆడి కరెక్ట్. ఆడి కార్ లో 4 రింగుల్లో 1 రింగ్ పోయినా ఇంకా 3 మిగులుతాయి. ఏదన్నా పని మొదలు పెట్టే ముందు మా అమ్మ స్వీట్ ఇమ్మని చెప్పింది. దిస్ డైరీ మిల్క్ ఇస్ ఫర్ యూ. థాంక్యూ.
ఏంట్రా దాన్ని వాడి తగిలించావు? ఆడికి బ్రేకప్ కొత్త కాదు, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ పాత కాదు. ఈడికి టైం పాస్ ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, దాని మెయింటెనెన్స్ ఒక బక్రగాడు కావాలి. రైట్, ఇమోషన్ లో నా కంపారిజన్ కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోయారు ఇద్దరిద్దరే. వీళ్ళదని సేపు 2 weeks బొమ్మరిల్లే. బావా బావా, మా ఇద్దరు లవ్ స్టోరీని నువ్వు బొమ్మరిల్తో కంపేర్ చేసావు కదా. యూఆర్ గ్రేట్ బావా, మై ఫ్రెండ్ ఇస్ గ్రేట్. మన ఇద్దరిది బొమ్మరిల్లంట, ఇల్లు కట్టుకుందాం పదా. వీడు నిజంగానే ఎర్రీ ఫ్లవర్. అవునరా, శశాంక్ అంటే 2 రోజుల నుంచి కాల్ చేయట్లేదు. పదా, మన అడ్డలోనే కలుస్తాడు. పొద్దున్నే ఆయన ముందు బిల్డప్ కాకపోతే లోపల చదువుకోవచ్చు. చూడు నన్ను అన్నయ్య, పొద్దున్న పెంట మీద ఎందుకమ్మ కాల్ ఎట్టడం? నువ్వు దూరంగా వెళ్ళి చదువుకో. అమ్మా ఇప్పుడు టిఫిన్ పెట్టే. పెట్టు పెట్టు, తినటానికి టిఫిన్ పెట్టు, చూడటానికి టీవీ పెట్టు, తాగటానికి మంచినీళ్ళు పెట్టు, మంచినీళ్ళ ఖర్చు చేయడానికి జేబులో పాకెట్ మనీ కూడా పెట్టు. అబ్బా మీరు ఊరుకోండి. ఇదిగో నెత్తి మీద 1 రూపాయి పెట్టు, ఎవడైనా 10 రూపాయి కొంటే ఒట్టు. తమర్ ప్రోడక్టే, అంత వాల్యూ ఉంది మరి, మా చేతిలో ఏముండదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు దీన్ని. ఎదవా ఎదవని. సార్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. తమరు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదించి పెట్టారు కదా, అక్కడ పనులు ఎలా జరుగుతున్నావో చూసొద్దామని బయలుదేరా. చూడవే వాడు పొగరు, ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఎలా మాట్లాడుతున్నాడు. అబ్బో ఇదో పెద్ద కృష్ణదేవరాయల ఫ్యామిలీ, దాని ఉద్దేశాన్ని పుట్టాను మరి. ఏమే మన ప్రమేయం లేకుండా కొంతమంది ఎదవలు పుడుతుంటారే. అమ్మా ఎదవని ఎదవలేగంటారు, వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. అంతే, నీ తృప్తి కోసం దాన్ని కాల్చి పడేశావు, నన్ను కానీ రోడ్డు మీద పడేశావు. దానికి నాకు పెద్ద తేడా ఏం లేదు. చీ, పుట్టితే లేనోడు గొంపలైనా పుట్టాలి, లేదంటే సీని గోడ రిచ్గా అయినా పుట్టాలి. ఒరే అడ్డగాడిదా, లేస్తావా మొహాన నీళ్లు కొట్టమంటావా? వద్దులే. రిక్షా ఓడిలో రిక్షా దొక్కి తమరు మంత్రి స్థాయికి ఎదిగారు. తమరు ఇన్స్పిరేషన్తో సైకిల్ దొక్కి ఇందాక వచ్చాను. నన్ను కనీసం కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళను గురువుగారు. తమరు తీసుకెళ్తారు. ఏరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? 4 పెసరెట్లు తిన్నాను, ఇంకోటి తింటాను, ఆ తర్వాత బలానికి బూస్ట్ అవుతా. నేను అడిగింది ఒళ్ళు బలవడానికి ఏం తింటావని కాదు, బతకడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. అబ్బా ఊరుకోనన్న, మొన్నే చదువు ఫినిష్ అయింది అని ఇప్పుడు నేను సంపాదించకపోతే ఇల్లు గడవనట్టు మాట్లాడుతున్నావు. గడవదని కాదురా, ఇలా ఎవడ సంపాదించిందో తిని బతకడానికి అలవాటు పడితే జీవితాంతం ఇలాగే కూర్చొని తింటావనని నా భయం. అబ్బా ఇంకో నెలలో ఏదోటి చెప్తాడులేండి, బూస్ట్ తగ్గు నాన్న. అది కప్పా పీపా, దిష్టి తగులుతుంది, ఊరుకోండి. నువ్వు తాగినా కేజీ జీడిపప్పు తెచ్చాను, ఒక్క పప్పు కూడా మిగిల్చకుండా మొత్తం మెక్కేసావంటున్నారు. వారసత్వంగా వచ్చిన నత్త అయితే ఇచ్చారు గానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అంటున్నాడు. ఆవేశం వస్తే చాలు, అబ్బా కొడుకులు ఇద్దరికి నత్తి వచ్చేస్తుంది. ఈ నత్తి మెళ్ళంతో వేగలేకపోతున్నాను. ఏం చేస్తున్నా? తమరు ఎంత బలాదూరు తిరుగుతున్నారో తెలుసుకుందామని. స్కీములు ఆడుకుంటాయి. ఏ నర్సింహరావు, ఇంజన్లో మా ఏంటుంది? ప్రతి ఒక్క నన్ను చూసి నవ్వే వాడే. ఏంట్రా లేటు, తొందర పద, చెత్త పద, పోనీరా. ఏరా నన్ను చూసి నవ్వుతున్నావు ఏంట్రా? ఎవరు భయ్యా మీరు అసలు? ఇంతమంది అక్కడ నవ్వుకుంటారాలే? లేదు, తను ఏదో క్యాజువల్ గా జోక్ చెప్పింది అంతే. ఓ తను ఏదో జోక్ చెప్పిందని నవ్వుతున్నావా? నన్ను అనుకున్నానులే, ఇంకెప్పుడు మా అలాగా ఖాళీ ఉండాలని చూసి నవ్వుబాకండి. పో, ఎవడో మెట్రోల్లో ఉన్నాను. ఏరా చెప్పింది కరెక్టేగా. Ha 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 ha!
మగుడు కొట్టేందుకు కాదు, ఆడపడిచి నవ్వినందుకు అన్నట్టు. ఆడెవడ నవ్వితే నీకెందుకు గోళ? మా నాన్నేరా, నా మొత్తం మైండ్ సెట్ చేంజ్ చేశాడు. ఫీల్ అవ్వకరా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, డోంట్ వరీ. అంటే నేను కుక్కలా కనబడుతున్నానరా నీకు? అంతే కదరా, మీ నాన్న కుక్కైనప్పుడు నువ్వు కూడా కుక్కే కదా. ఆగరా ఆగరా, కూర్చో. అసలు ఫ్రెండేనా వాడు? అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇలా గుడ్ డే టు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు బాగుండాలని మీ పేరు మీద అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. అమ్మవారిని మీ ఫ్యామిలీ గురించి ఏం కోరుకోలేదా రాజా? లేదు సార్, మీరు బాగుండాలనే కోరుకున్నాను సార్. అవునా? అంటే మా ఫ్యామిలీ చంకనాగిపోయినా పర్వాలేదు, సీఎం గారు మాత్రం బాగుండాలి అని కోరుకున్నాం అన్నమాట అమ్మవారిని. ఇవన్నీ నమ్మితే నేను సీఎం అయి ఉండేవాడిని కాదురా. సరే, ఆ కన్స్ట్రక్షన్ పేమెంట్ వచ్చిందా? ఎన్సీఆర్ వచ్చింది సార్. ఏంట్రా తగ్గింది? ఇందులో నా కమిషన్ ఏం లేదు. నేను అడిగానా నిన్ను? లేదు సార్. మరి ఎందుకు నా కమిషన్ గురించి మాట్లాడతావు? అంటే ఉందనేగా. నా నిజాయితీ గురించి చెబుదాం సార్. ఎక్స్టాల్ చేస్తే తోక కట్ చేస్తా. ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. ఇంకో రెండు నిమిషాల్లో ట్రూటెక్ చైర్మన్ నాగరాజు గారు వచ్చి కలుస్తారు సార్. టైం కి వస్తాడా? ఆయన టైం అంటే టైమే సార్. మా బావమర్ది యోగి, కూర్చోండి. మీ వల్ల మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతున్నాయి. థ్యాంక్ యూ సీఎం గారు. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. మీకు చీప్గా ల్యాండ్ ఇప్పిస్తాను, మా బావమర్దితో కలిపి చేసుకోండి. నేను ఈ ఫీల్లో నెగ్గలనంటారా? మీ దగ్గర డబ్బుంది, మా బావమర్దికి నేనున్నాను. నా కంపెనీ నమ్ముకుని చాలా జీవితాలు ఉన్నాయండి, ఏదైనా తేడా జరిగితే. నన్ను నమ్ముకుని రాష్ట్రం లేదు, నేనేం చేయకపోతే ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఈ భయాలన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మండి. భూమికి భూమి తెచ్చుకొని దుమ్ము తులిపేయండి. మీరు ఏమాత్రం సపోర్ట్ ఇస్తే చాలు, చక్రం తిప్పేను. ఏయ్ సుదర్శన్, రాజుగారిని తీసుకెళ్ళి ల్యాండ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఫోన్ రింగ్ అవుతుంది సార్. సారీ సార్, ఈ రింగ్ టోన్ కావాలని పెట్టలేదు సార్. ఏదో సిచ్యువేషన్ అలా సింక్ అయింది. ఏమ్మా శ్వేత, బాగున్నావా? బాగున్నాను అంకుల్. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే గుర్తొస్తుందమ్మా ఆ రోజు ఒకటో తారీఖు అని. అలాగే ఖర్చులు కూడా గుర్తొస్తాయి, చాలా బాధపడిపోతూ ఉంటాను. ఈ సార్ ఒకటో తేదీ వచ్చేసరికి మీరు బాధపడనక్కర్లేదు అంకుల్. అలాగే మా శ్వేతకు డబ్బులు, మీకు బాధలు మిగులుతాయి. నువ్వు సెటిల్ అయ్యాయి, నువ్వు ఆ ఇంట్రెస్ట్ ఇలాగమ్మా. ఇద్దరు లవర్స్? కాదు. అవును అంకుల్, శ్వేత అంటే నాకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే మా అమ్మని ప్రేమించే అంత. అదే నాకు చెల్లెలు ఉంటే ఆ చెల్లెని ప్రేమించే అంత. కానీ ఆ దేవుడు నాకు చెల్లెలు ఇవ్వలేదు అంకుల్. మా శ్వేతను మంచి ఫ్రెండ్గా ఇచ్చాడు. వెళ్ళొస్తాను అంకుల్. అలాగేనమ్మా. కదరా. ఏంట్రా లేట్ అయింది? శాలరీ వచ్చింది నాన్న, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేసి వస్తున్నాను. త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చాయి అమ్మా. ఇదిగో ఈ నెల ఇంటి ఖర్చులకి ఇది ఉంచు. ఏమైంది నాన్న? ఏ తండ్రి అయినా తన పిల్లలకి ఆస్తులు ఇస్తారు, నేను మాత్రం నా చిట్టి తల్లికి కష్టాలు ఇచ్చాను. ఊరుకోండి నాన్న, సంపాదించాలనే కదా మీరు బిజినెస్ చేశారు. సంపాదించలేకపోవడం మీ తప్ప, అది మన తలరాత. ప్లీజ్ నాన్న ఏడవద్దు, ప్లీజ్ ప్లీజ్. మా నాన్న కదూ, ఏడవద్దు.
మనుషుల పశువుల మీరు ఒకడు ఒకడు కూడా మానవత్వం లేకుండా పోయింది. ఒక్కటి ఒక్కటి లైక్ కామెంట్ లేకుండా పోయింది. కామెంట్ సెన్సర్ లేదు ఈ పబ్లిక్. ఏం చేస్తావు? ఏం లేదన్నా, ఈ సోషల్ ఇష్యూని ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో అప్లోడ్ చేసి పబ్లిక్ లో చైతన్యవంతం తీసుకురావడం ట్రై చేస్తాన, కానీ ఒకటి ఒక్కటి కూడా కామెంట్ లేకుండా పోయిందన్నా. దిస్ టూ మచ్. 108 కాల్ చేస్తే కనీసం అంబులెన్స్ అయినా వస్తుంది. ఇలా సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ లో పెడితే మనిషి పైకే పోతాడు రా. యా యు ఆర్ కరెక్ట్ బ్రో. రే ఇప్పుడు 2 లైక్లు వచ్చినాయి. 108 దా అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, దీన్ని చూడండి. ప్లీజ్ కమ్ ఇన్ ద లైన్. యు నో ఐ యామ్ మినిస్టర్ అన్న తాలూకా, తొందరగా చూడండి వెళ్ళిపోవాలి. నీ మినిస్టర్ అన్న ఇక్కడికి వచ్చినా లైన్ లో రావాల్సిందే. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అంత మాట అంటావా నన్ను? అంత మాట అంటావా? ఐ యామ్ సీయింగ్ యువర్ ఎండు. ఐ యామ్ సీయింగ్ యువర్ నువ్వేం సీయింగ్ రా. ఐ యామ్ సీయింగ్ యువర్ ఎండు. ఐ యామ్ ఆవిడికి జబ్బు చూపించుకోవడానికి వచ్చి మీరేం జబ్బు తెలుతున్నారు? ఐ యామ్ ఆల్సో సీయింగ్ యువర్ ఎండు. ఇక్కడికి నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చావా? నేనెవరో తెలుసా నీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి? ట్రీట్మెంట్ కి వచ్చావా, ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మా అమ్మకి రాత్రి నుంచి కొంచెం స్టమక్ పెయిన్ ఉందండి. ఏ మీ అమ్మకి మాటలు రావా? ఆవిడ ప్రాబ్లం ఆవిడ చెప్పలేదా? డాక్టర్స్ ఉన్నారని ఏది పడితే అది తినడం, ఆ తర్వాత ప్రాణాలు తీయడం. 1 minute ప్లీజ్. Yes, I got it. నీ హైట్, నీ వెయిట్, నీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పక్కా నీకు బీపీ ఉంది. బీపీ? ఇదే హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉన్నాడు ఆ ట్రీట్మెంట్ కి. నువ్వు వెళ్ళా డాక్టర్ చూపించుకో, మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. పదమ్మా సారీ అండి, నాకు ఎవరైనా రికమెండేషన్స్ వస్తే చాలా కోపం వస్తుంది. అది మీ మీద చూపించాను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు తగ్గిపోయిందిలేమ్మా, నీకే కాస్త బీపీ ఉన్నట్టుంది చూపించుకో. మా అబ్బాయి నన్ను మంచి డాక్టర్కే చూపిస్తాడులే. ఈ బీపీ మా అమ్మ మీద బాగా బంద్ చేసింది. సారీ అండి. ఇట్స్ ఓకే. వాట్? ఐ యామ్ జస్ట్ కమింగ్. నాన్న ఏమైంది? నాన్న ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందిరా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. సిస్టర్ మేడం ఆ ఫైల్ ఇటు ఇవ్వు. ఎవరు చేర్పించారు? మేడం రవి అనే కుర్రాడు 108 కి కాల్ చేసి చేర్పించాడు. నంబర్ ఇవ్వు. ఈజ్ దిస్ రవి? అవునండి. చాలా థ్యాంక్స్ అండి. నాన్నగారికి తగ్గాక ఇంటికి వచ్చి కలుస్తాం. పర్లేదండి, నేనే వచ్చి కలుస్తాను. ఇట్స్ ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ. సిస్టర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే. మందులన్నీ టైంకి ఇచ్చావా? ఇచ్చా. నా కోపిలో పేషెంట్స్ ఉన్నారు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మ్యామ్. నాన్న ఐల్ బి బ్యాక్. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. సిస్టర్ చూసుకో. ఓకే మ్యామ్. సరే ఇదే రూమ్. థ్యాంక్ యూ. ఓకే. హలో అండి, బాగున్నారా? నేనండి 102 కాల్ చేసి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఓ కూర్చో బాబు. నీ పేరేంటి? నా పేరు రవి అండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. సారీ అండి, ఆ టైంలో అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తున్నా, అందుకే రాలేకపోయాను. ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే ఈ రోజుల్లో 108 కాల్ చేసి నా ప్రాణాలు కాపాడు. థ్యాంక్ యూ. పర్వాలేదండి. మా అమ్మాయి సరియు. ముక్కు మీద కోపం రవి. మా మీద కూడా కోపమేనండి. I'm so sorry. It's okay. Don't worry about it. It's fine. Aga. ఏంటిది? దోశ 45, 3 ఎగ్ దోశ బూస్ట్. అమ్మా తిన్నందుకు పిల్లేస్తావా? చెప్తా నీ సంగతి. అమ్మా రేపు నుంచి నేను ఇంట్లో తిన్ను. హోటల్లో తింటే వ్యాటు వాటు కలిపి 300 అవుద్ది. ఏంటన్నా మరి నువ్వు? మరేం చేయమంటావు? ఏదన్నా ఉద్యోగం చూసుకోరా అంటే చూసుకో, పోనీ నా ఆఫీస్ లో పని చేయాలంటే అది చేయవు. అందుకే ఇదంతా. అసలు నా నాన్నవేనా? కాదురా, బిజినెస్ మ్యాన్ ని. అయితే నా బదులు ఏ మెషినో కనాల్సింది. సారీరా, దేవుడు నాకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. నీతో పాటే చదువుకున్నాడు, ఆ రవిగాడికి ఉద్యోగం వచ్చింది. మరి నీకు? వాళ్ళ నాన్న తెలివైనడు కాబట్టి వాడికి జాబ్ వచ్చింది. అంటే నాకు తెలివి లేకుండానే ఇదంతా సంపాదించానా? నేను చెప్పేది తెలివితేటల గురించి, దొంగ తెలివితేటల గురించి కాదు. దే
నాది దొంద తెలివితే అసలా ఏంటండి మీరు? వెళ్ళనివే, కనీసం నా మీద కోపం తన్న ఏదో ఒక పని చూసుకుంటాడు. వాడు చెప్పింది కరెక్టే. ఏంటది? మీవన్నీ దొంగ తెలివితేటలు. ముందు ఆ చెవిలో పెన్సిల్ తీయండి, పాత రోజులు గుర్తొస్తున్నాయి. లేదయ్యా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పాడడానికి ఇది సినిమా పాట కాదు, చీటీ పాట. 10వ తారీఖు వరకు ఆగాల్సిందే. హాయ్ అంకిల్. ఏం సీను, బాగున్నావా నాన్న? బాగున్నాను అంకిల్. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన బాగానే ఉంటారు అంకిల్. కాఫీ టీ పలహారాలు ఏమన్నా తీసుకుంటావా? పర్లేదు అంకిల్, తినేసి వచ్చాను. థ్యాంక్ యూ. కొంచెం ఎలాగైనా ఆయన ప్రయోజకుడిని చేయండి అమ్మా. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను అంకిల్. నువ్వు ఆ పనిలోనే ఉండు, ఆడు గదిలో ఉన్నాడు. అలాగే అంకిల్. అలాగే నాన్న. రే పండిత పుత్ర పరమసుంట అంటారే, నీ విషయంలో నిజమైంది తెలుసా? ఎందుకో ఎప్పుడు ఆడిపోసుకుంటావు కానీ మీ నాన్న అంతమని చూడేంట్రా? ఆ మర్యాద ఏంటి, ఆ ప్రేమ ఏంటి? అసలు అలాంటి నాన్న నాకెందుకు లేడా అని బాధేస్తుంది తెలుసా? సీరియస్ రా, నువ్వు చూసింది ఒకే యాంగిల్ రా, ఇంకోటి చూపిస్తాను పద. నిజమా? చూసే గాడిదొచ్చి మేసే గాడిది ఎడగొట్టినట్టు ఆ దొంగనా కొడుకు సీనుగాడు ఉన్నాడే, ఆడి వల్లే మన గాడిది అడ్డగాడిలా తయారవుతున్నాడు. ఆడనేం లాభం, వాడు అబ్బననాలి కానీ ఇలా గాలికి వదిలేసినందుకు. ఏమ్మా కాఫీ టీ పలహారాలు తీసుకుంటావా అంటే ఆ పర్లేదు అంకుల్ అంటున్నాడు, వీడికి ఏదో నిజంగా వడ్డించినట్టు. నాన్నగారు బాగున్నారంటే బాగున్నారంట, ఆయన బాగుంటే మనకెందుకు, కేర్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంటే మనకెందుకు. మా వాడిని ప్రయోజకుడు చేయండి అమ్మా అంటే ఆ పనిలోనే ఉన్నాడంట. ఈడే ఒక పరమ సుంట, ఈ సుంట మన సుంటని ప్రయోజకుడిని చేస్తాడంట. అలా తెల్లగా ఉండడం కాదే తెలుగుగా ఉండడం నేర్చుకో, సగం నీ వల్లే చెడిపోతాడు మన ఎదవా. బిల్లు మానేందుకు అడగడం, వీడిని అడితే చెప్తాడుగా. నాకెలా తెలుస్తుంది? అదేరా, వ్యాట్ లేకుండా చెప్పు, వ్యాట్ గెలిపించేద్దాం. హోటల్లో తింటే వ్యాటు వాటు కలిపి 300 అవుతుంది. మేమంతా బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటున్నాం, నువ్వేమో షేర్ మార్కెట్ ఫైనాన్స్ అని చెప్పి ఎంబీఏ చదివారా? నీకు షేర్స్ లో మంచి నాలెడ్జ్ ఉంది, ఇదిగో సీనిగాడి దగ్గర డబ్బు ఉంది, మీరిద్దరు కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. రాయల్ ఫ్యామిలీని బిల్డప్ ఇచ్చే మా నాన్న టీకే డబ్ల్యూడు, ఇంకా షేర్స్ గీర్స్ అంటే పిచ్చి కుక్కలా మొరగడం తప్ప ఇంకేం ఉండదు. నేను టిఫిన్ తింటే మా నాన్న బిల్లిస్తాడు, నేను షేర్స్ బిజినెస్ అంటే మా అమ్మకి విడాకులు ఇస్తాడు తెలుసా? మనం ట్రై చేస్తేనే కదా తెలిసేది. నీకు మా నాన్న సంగతి తెలియదు కదా, నీకు విషాద గాథ చెప్పనా? అప్పట్లో కొత్తగా పెళ్ళైన మా అమ్మ ఎన్నో ఆశలతో శోభన గదిలోకి ఎంటర్ అయింది. ఇప్పుడే కదా కంచం కూడిదేనా, మళ్ళీ గ్లాస్ తో పాలు తెచ్చావే, తీసుకెళ్లి తోడుబెట్టు, రేపు మజ్జిగ పనికి వస్తాయి వెళ్ళా. మా నాన్నలో యాంగిల్ అర్థమైంది మా అమ్మకి. రిక్షావాళ్ళు చిరంజీవిలాగా నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను తెలుసా. రిక్షావాళ్ళు చిరంజీవ కాదండి, బాలకృష్ణ. చిరంజీవి కాదండి, బాలకృష్ణ కాదు, చిరంజీవి. బాలకృష్ణ అంటుంటే? అరే చిరంజీవి అంటుంటే? లేదు బాలకృష్ణే. చిరంజీవి బాలకృష్ణ. గొడవ ముదిరి పాకాన పడింది. పోనీ ఒక పని చేద్దాం, నేను కరెక్ట్ అయితే నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. సరే. మా నాన్న ట్రంక్ పెట్టలో దాచిన రిక్షావాడు పోస్టర్ తీసి చూపించాడు. చూసావా? సారీ అండి. సారీ అంటే సారీ, నువ్వు ఓడిపోయావు కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. సరే ఏం చేయాలో చెప్పండి. ఎదురండి నారాయణరావు ఇంట్లో 4 రోజులు పాచి పని చేసి నువ్వు నన్ను పోషించా. అలా మా అమ్మ జీవితం సర్వనాశనం అయిపోయింది. అంతటి తాగాడా, మళ్ళీ చూడు. ఏరా కొత్త పని మనకి సరిగా పని చేస్తుందా? బాగా చేస్తుందిరా. ఏంటది సరిగా పని చేయడం, కళ్ళు పని చేస్తున్నాయా? పని చేయట్లా, పని చేసినట్టు నటిస్తుంది, సరిగా చెప్పి చేయించుకో. చెల్లమ్మా కొద్ది పని చేయమ్మా. చెల్లమ్మా కొద్దిగా పని చేయమ్మా అంటే ఎవరు చేయరు, చెప్పాల్సిన పద్ధతి అది కాదు. వసే సరిగా పని చేయి. చూసావా రియాక్షన్? సరిగా పని చేయి. అంతటి గనుడు మా నాన్న. రే ఒక్కసారి ట్రై చేయండి రా. Happy birthday.
birthday to you. Happy birthday to you. Happy birthday, dear Shweta. Happy birthday to you. Woo! అదైతే టాయిలెట్లో ఉంది, బండి తాళం అయితే నా దగ్గర ఉంది. పా ఇవ్వు నాన్నా. ఇవ్వను, ఇవ్వనుగాక ఇవ్వను. నాన్న బండి లేకుండా బయటకు వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? నేను సైకిల్ దొక్కి వ్యాపారం చేసి ఎంత సంపాదించాను. మన ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. ఇప్పుడు నేను సైకిల్ తొక్కి వ్యాపారం చేసినా ఇంత ఆశ సంపాదిస్తానన్న గ్యారంటీ లేదు. ఓ పని చేద్దాం, ఈ ఆశ అంతా నా పేరు రాసే, నువ్వు సైకిల్లోకి వ్యాపారం చేయి, గ్యారంటీ ఉంటుంది కదా. ఎదవెతకాల ఆపి, రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కి వచ్చి పని నేర్చుకో. వెదవెటకరాలు ఆపి, రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కి వచ్చి పని నేర్చుకో. నేను తేత తొందరగా వెప్పలేను తేత, కానీ నీ ఆఫీస్లో పెట్టను. నేను చేస్తే సొంతంగా వ్యాపారం చేస్తాను, కానీ నీ ఆఫీస్లో చచ్చిన అడుగు పెట్టను.
కొత్తగా యాదవనక్కర్లేదు, ఉన్నదేదో నేర్చుకు తెస్తే చాలు. కొత్తగా ఏమీ యాడవక్కర్లేదు, ఉన్నదేదో నేర్చుకు చేస్తే చాలు. నాకు 10 లక్షలిస్తే తోట లోపల తిరిగి కొడతా. నాకు 10 లక్షలు ఇస్తే సంవత్సరం లోపల విసిరి కొడతా. 10 లత్తలా? 10 లత్తలే తిల్లి దవ్వదోదా ఇవ్వను. 10 లక్షల చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అబ్బాబా, మీ ఆవేశం ఆపి కాసేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి, రండి. అబ్బా ఏంటండి మీరు? మీకు కావాల్సింది వాడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడం. కనీసం ఇలా అయినా పైకొస్తాడేమో. అయినా ఈ 10 లక్షలతోనే మీరు దివాలా తీస్తారా ఏంటి? సరే, వాడు అంతగా అడుగుతున్నాడు కాబట్టి, నువ్వింతగా రికమెండ్ చేస్తున్నావు కాబట్టి, నీ పూచీకత్తు మీద వాడికి 10 లక్షలు ఇస్తున్నాను. నాకు 10 లక్షలు ఇస్తున్నాడా? ఏంటండి ఇది? కొడుకు డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రామిసరీ నోట్ కావాలా? ఏదైనా వ్యాపారం అంటే వ్యాపారమే. ఏం నవ్వుతున్నావా? ఈ ప్రామిసరీ నోటుతో వీడేం బీక్కుంటాడులే అనుకుంటున్నావు కదా? అసలు విషయం తెలిసిందనుకో, అప్పుడు బోన్లో పడ్డ ఎలకలాగా, కుడితిలో పడ్డ కుక్కలాగా గెలగెలగెల కొట్టుకుంటావు. చదువు. 1 సంవత్సరం లోపు నేను నీకు డబ్బు తిరిగి ఇవ్వలేని పక్షంలో మా అమ్మకి అంటే నీ భార్యకి, నువ్వు అంటే మా నాన్నవి విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నీ చేతుల్లో ఉందిరా నా జీవితం. అవునరా, 5 గంటల నుంచి దీని మొహం చూడలేకసి వస్తున్నాను. నీ చేతిలో ఉందిరా నా రెండో పెళ్లి. ఇదిగో నవ్వుతూ సంతకం పెట్టు. పెట్టు. అమ్మ నా డాడీ. పెట్టా. పెడతా. దొరికాడు దొంగ నాకు. ఎవరు? సీనేనా? బాగున్నారు అంకిల్. వస్తున్నా. బాగున్నావా? ఆ దొంగ నా కొడుకు సీన్ గాడు ఉన్నాడే, వాడిని అనాలి. ఆడి వల్లే మన గాడిది అడ్డగాడిదిగా తయారయ్యాడు. నాన్నగారు బాగున్నారా? నాన్నగారు బాగున్నారా అంటే బాగున్నారా అంకుల్ అంట. ఆయన బాగుంటే నాకెందుకు, కేర్ హాస్పిటల్లో ఉంటే నాకెందుకు. ఏమా, కాఫీ టీ పలహారాలు లాంటివి ఏమైనా తీసుకుంటావా? 1 మినిట్. కాఫీ టీ పలహారాలు కావాలా అంటే పర్లేదు అంకుల్ అంట. ఇడికేదో నిజంగా ఇచ్చేసినట్టు. మా వాడిని కొంచెం ప్రయోజకుడిని చేయండి అమ్మా. ఈడే ఒక పరమ సొంట, ఈ సొంట మన సొంటను ప్రయోజకుడిని చేస్తాడు. అంకుల్ ప్లీజ్, ఇంకా నేను మీ మర్యాదలు తట్టుకోలేను. శశాంక్ ఎక్కడ ఉన్నాడో చెప్తారా? ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళమ్మా. ఓకే. రే శశాంక్, శశాంక్. అయ్యా, సీ దాట్, తీసుకో. డబ్బురా, పెట్టుకో. బిజినెస్ చేయమని మా నాన్న 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు డబ్బురా. ఎస్, 10 లక్షలు. గుడ్ మార్నింగ్. ఇచ్చేయి షేర్లు. ప్లీజ్ లోపలికి. అవునా? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? మిషన్ ఉందా లెక్కెడుకుంటా? దేర్ ఇస్ ఎ ప్రాసెస్. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చేసేయ్. లేట్ ఎందుకు? ప్లీజ్ కమ్ సార్. పదరా. పెట్టు. అంతా ఓకే కదా? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఎంత కావాలో నన్ను అడుగు, ఏం చేయాలో ఆడిని అడుగు. సొంత తెలియ వాడికే. దేనికైనా 1 వీక్ టైం పడుతుంది సార్. థ్యాంక్ యూ. మళ్ళీ చూస్తాడు. కంగ్రాచులేషన్స్ సార్, దిస్ ఈజ్ యువర్ పాస్వర్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. నాకు చెప్పు డబ్బులు. ఆల్ ద బెస్ట్ సార్. అయిపోతా? కొందాం పద. రే, 100 షేర్స్ ట్రూటెక్ ఏమంటావు? కొన్నే. ఓకే భయ్య, 100 షేర్స్ ట్రూటెక్ కొనండి. ఓకే, డన్. ఏమంది తమ్ముడు, ఇమీడియట్ గా అన్ని సెల్ చేసాయి. సెల్లా? అలాగే సార్. 10,000 plus 10,000. Yes. ఇంకా చాలా చేయాలి. అవసరం? ఎవరైనా చూస్తే గుడ్డోళ్ళు అనుకుంటారు. పదండి. Baby, car man there. Will you join with me? Sorry, I'm with my friends. మే వనికిరామ, రోజుకి 10,000 ఇక్కడ అంటే నెలకి 3 లక్షలు. ముందు వెళ్ళి అద్దెలో చూసుకో. బాగా పడింది రైడ్కి.
రేనా కొడు తెలియాలరా చెప్పరా. నువ్వు ఇంట్లో మంచి కొడుకులా ఉంటావు, ఆఫీస్లో మంచి ఎంప్లాయీలా ఉంటావు, మా అందరికి మంచి ఫ్రెండ్లా ఉంటావు, అమ్మాయిలకి మంచి బాయ్ ఫ్రెండ్లా ఉంటావు. నీలో ఉందేంటి 10,000 శశాంక్ గారిలో లేదేంట్రా? కరెక్ట్. ఏదైనా మా బర్త్ వచ్చేయాలరా, నీలో ఏదో మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. డిఫెక్ట్ కరెక్టే, అక్కడ మా అయ్య కదా. పదరా వెళ్దాం. అన్న వస్తున్నానా? ఓడరా. సారీ బాస్. సారీ ఏంట్రా? అరే సారీ చెప్పినా కదా. సారీ చెప్తే 10,000 ఇక్కడ, 10,000 అయితే నాకేంది? నేను ఉండరా. డబ్బులు సంపాదించేవాడితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. ఎక్కువ చేసేస్తున్నావు కదా, ఇక్కడే ఉండరా, నీ సంగతి చెప్తా. ఇక్కడే ఉండరా, నీ సంగతి చెప్తా, నువ్వు ఎక్కడే ఉండు. రే కాదు, అంతా బానే ఉంది కానీ తాగడానికి ఉందిరా, తినడానికి ఏమి లేదు. ఎంత తింటారా నువ్వు? ఆకలేస్తున్నావు నీ ఫుడ్ వల్ల. చూడు ఇప్పుడు వాడు బ్యాచ్ తో వచ్చాడు. ఇంత చిన్నదాని టెన్షన్ ఉంది కానీ నేను చూసుకుంటాను. సుశాంత్ ఇంత మంది ఫ్రెండ్స్ ఉంటారు అనుకోలేదన్నా, ఏం తింటారో కానీ గట్టిగా మెయింటైన్ చేస్తున్నారు కదన్నా. కోపం ఉండే మంచి లక్ష్మి అన్న, ఒకటి కొట్టన్నా, పొండి రెండు వీకండి అన్నా, ముచ్చట తీరలేదనుకో ఇంకో రౌండ్ వేసుకోండి. కామెడీ పీస్ లో చేస్తాడేంట్రా సోలో? ఇందాకేదో ఓవర్ యాక్షన్ చేసినావు కదరా, ఇప్పుడు చేయరా, దా కొట్టు. సీరియస్ అన్న? 10,000 సంపాదిస్తే పోటుగాడు అయిపోతావరా, మాతో నీ హాస్పిటల్ బిల్ కట్టుకో. కొట్టేస్తున్నారేంట్రా? ఏదో చేరా తొందరగా. రే సుశాంక్, వాడు మీ నాన్న మాట్లాడుతున్నాడు రా. ఏం పీకుతావురా, పెద్దోళ్ళ మాట వినకపోతే బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా, సంక నాగిపోతావురా. ఎద్దమ్మా రతొక్కడు మా నాన్నలా మాట్లాడతారా? ఈ సినిమా అయ్యేసరికి చాలా టైం పడుతుంది కానీ నేళ్ళేమైనా తినేసి వస్తాను. ఈ తిండి గోళ నువ్వు పో. నీ అబ్బాయిని కావాలని బాగున్నానా? తిని అండ్రా. మీ ఓడి కొడితే నన్నేం చేయమంటావనా? ఆడు కొడితే ఆడితో కొట్టించుకోరా, నాది నువ్వు తిన్నావు. ఇదిగో నువ్వే తిన్నా. నీ అబ్బ నీ అబ్బాని అనకండ్రా, కొడతాండ్రాడు. అక్కడ ఫైట్ జరుగుతుంటే ఇక్కడేం పిక్నోరా? అక్కడ మీ ఊడు కుక్కని కొట్టాడు కొడుతున్నానా? పోరా, నేను పోనా. పోరా అక్కడికి, పోనా. ఏంట్రా అన్న, మళ్ళీ మీ ఊడే అన్నా? అయితే మళ్ళీ మా వాడి దగ్గరికే పోవచ్చు కదా. హలో అంకుల్. ఏంటి ఏం జరిగింది? చిన్న బైక్ యాక్సిడెంట్ అంకుల్. సరియు ఇప్పుడు నిజం చెప్పండి. సారీ. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ మీరు డ్రింక్ చేస్తారా? మగాడన్నాక తాగాలి, వాగాలి, ఇదిగో ఇలా దెబ్బలు తినాలి. సారీ ఇలా రా. వాయ్ నువ్వు? శశాంక్, సీను మీ నాన్నలాగే మాట్లాడుతున్నాడు చూడు. రవి ఒక చిన్న హెల్ప్, రేపు హాస్పిటల్లో ఫుల్ వర్క్ ఉంది, నాన్నని కొంచెం బ్యాంక్ కి తీసుకెళ్తావా? ష్యూర్, నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను రవి. అంకుల్ బ్యాంక్ పని ఉందిగా, వెళ్దామా? బ్యాంక్ పని పోస్ట్ పోన్ అయిందిగా. సరే ఇంటిమేట్ చేయలేదా? తెలీదు అంకుల్. ఇట్స్ ఓకే. అంకుల్. ఏంటి రవి? నాకు 1,00,000 శాలరీ అండి మంత్లీ. మా ఇంట్లో నేను మా అమ్మ నాన్న ఉంటాం. మా నాన్న ఒక స్కూల్ టీచర్ అంకుల్. ఒక 6 మంత్స్లో రిటైర్ అవుతున్నారు. ఉన్నే ఓ పర్సనల్ లోన్ ఉంటే అది క్లియర్ చేసేసాను. సొంతకు ఒక ఇల్లు కూడా తీసుకున్నా అండి నేను. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు రవి?
సరిగ్గా ఇష్టపడుతున్నాను అంకల్. మీరు ఓకే అంటే నేను తనతో మాట్లాడతాను. ఈ విషయం అమ్మాయి తెలీదా? ఇప్పటి వరకు తెలీదు అంకల్. మీతో చెప్పిన తర్వాతే మాట్లాడదాం ఆగాను. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా లేచి వెళ్ళిపోయే ఈ రోజుల్లో ఒక అమ్మాయి నచ్చితే వాళ్ళ నాన్నతో వచ్చి మాట్లాడిన నీ సంస్కారానికి నేను ఎంత వెతికినా నీలాంటి అల్లుని తేలేను. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. మీకు ఒకరికొకరు నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రవి. ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఆలోచించారా? అసలు సాఫ్ట్వేర్కి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటండి? అసలు మనకెందుకు సార్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో? మనకు తెలియని బిజినెస్లో కంపెనీ క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళి పెట్టడం అవసరం సార్? సార్ ఇక్కడ మన కంపెనీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సమాధానం చెప్తారు సార్? వీఆర్ ఓటింగ్ అగైనెస్ట్ దిస్ ప్రపోజల్. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేము దీన్ని ఒప్పుకోలేము. అయినా కాదు కూడదు అని మీరు ఫోర్స్ చేస్తే మాత్రం మేమంతా కలిసి. ప్రసాద్ గారు, ప్లీజ్ 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 సిట్ డౌన్. మీరందరూ ఒప్పుకోకుండా నేనేమి చేయను చేయలేను. మీ అందరి వల్లే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను. మీరు వద్దంటే వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి రవి ఇది? తెల్లంటురుకు సార్, ఒకటే కదా. ముందు నేను ఒకడిని రవి, దేశం అంతా పాతుకుపోలా. ఇది ఒకటే, తర్వాత అంతా పాతుకుపోద్ది. ఈలోపే అంతా సాధించాలి. రవి సార్, బోర్డు మెంబర్స్ నన్ను నమ్ముకుని వచ్చారా? వాళ్ళని నమ్ముకుని నేను వచ్చానా? మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు వచ్చారు సార్. అయితే సీఎం అడిగింది రెడీ చేయి. ఎస్ సార్. హే గాయ్స్, రండి సార్, రండి రండి. ఏమండో ఇది విన్నారా? ఎన్ని లవ్ స్టోరీ? నా మంత్లీ సాలరీ 1 lakh rupees. ఇంట్లో నేను అమ్మా నాన్న ఉంటాము. నాన్న టీచర్, ఇంకో 6 months లో రిటైర్మెంట్. సిట్ డౌన్ బ్రో, కీప్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. మొన్నే ఓ లోన్ ఉంటే క్లియర్ చేశాను. అండ్ రీసెంట్ గా మార్గదర్శిలో చేరి ఇల్లు కొనుక్కున్నా. ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. నువ్వేంట్రా వాళ్ళ నాన్న ప్రపోజ్ చేసావు? దొరికాను చూడు. రవి, నాకు నీకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. నాకు ఎంఎస్ చేయాలనుంది. అది పూర్తయ్యాక కూడా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటే పెళ్లి చేసుకుందాం. ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్ రా. అమ్మో వామ్మో, ఇది విలేజా గార్బేజారా? ఏంట్రా ఈ చెత్త? ఏయ్ పదా. రేయ్ రేయ్, పందిలు అలా పళ్ళు దొంగుడు కూర్చోపోతే మీ విలేజ్ మీరు క్లీన్ చేసుకోవచ్చు కదా. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూడుతారని. ఈ రోజు మీరు వచ్చారు కదా, చూడండి, బాగా చూడండి చూడండి. ఈ విలేజే కాదు, వీడు గార్బేజ్ లాగే ఉన్నాడు. రవి ఉత్తరంగా బావా,
అదేంట్రా నా ఆడిలో మూడు రింగులు మింగేసి మళ్ళీ కొత్త రింగ్ అని అడుగుతుంది. నా బొమ్మనిల్లు కాస్త పెంకుటిల్లు చేసిదిరా. అమ్మో అమ్మో ఆడిలో తిరిగేవాడిని ఆల్టో కార్కి తీసుకొచ్చిదిరా. ఇట్స్ ఓకే బావా బావా, ఇంత చిన్న విషయానికి నువ్వు సారీ చెప్పి మన ఫ్రెండ్షిప్ ఇన్సల్ట్ చేయొద్దురా. ఆ రెండు డైరీ మిల్క్ లో ఒక డైరీ మిల్క్ నాకు సెట్ చేసిన రుణం తీర్చుకోరా. ఐఎమ్ కమింగ్ బేబీ. వీడు కోసారి తప్ప అసలు విండే. ఏదో రోజు ఈ జీవితం అమ్మాయిలు చెప్పిన విసిరైపోదు చూడు. ఆ దేవుడే ఈ కాపాడాలి. బావా ఏమన్నావురా లాస్ట్ లో? నేను ఆ దేవుడే నన్ను కాపాడాలన్నావు కదా. నేనంటే ఎంత ప్రేమరా నీకు. ఒరేయ్ నువ్వు నిజంగా? ఒసేయ్ నాకు తెలిసే నీకు కూడా నేనంటే అంతులేని ప్రేమని నాకు తెలుసు. ఐఎమ్ సో లక్కీ. నా కోసం ఆ డాక్టర్ డైరీ మిల్క్ సెట్ చేస్తున్నావు బావా? వద్దంటుందిరా. ఇంకో వారం ట్రీట్మెంట్ చేద్దాం. ఇంకో వారమా? అవసరం లేదు. ఇంకెవరన్నా చూసుకో, నేను వెళ్ళొస్తా. వస్తాను డాక్టర్. నీ రే రే ప్రవీణ్, నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. ఏంటి నువ్వన్నా చెప్పవే? వెళ్ళు నానా, వెళ్ళు త్వరగా త్వరగా, ఫాస్ట్ ఫాస్ట్ గో. నువ్వు తీసుకెళ్తానంది నా గురించి కాదురా, నాకు తెలుసురా బాబు. నువ్వు ఆ డాక్టర్ గురించి వెళ్తున్నావు. ఎవరమ్మా? నేనా? నిన్న ఆడిలో నాలుగు రింగులు పోయి ఒకటే మిగిలింది తెలుసా? నిన్ను మేపడం నా వల్ల కాదు, బయలుదేరు బయలుదేరమ్మా. ఒరే ఏంటి ప్రయత్నం? సల్మాన్ ఖాన్ లాగా సోను సూదు రాను చంపినా నేను. రాను దొరకను. తాగమను నాలాగా లైఫ్ లో ఎదగమను రిచ్గా. టేక్ దిస్ ఆల్సో లైటర్. ఓ డబ్బులు వస్తే ఎవరికినా రిచ్ బాబులం రిచ్ బాబులం. Come on my bulbul. Stars తిరగడం అంటే ఇద్దేరా? ఇప్పుడు మేము రిచ్. ఏయ్ దొంగ తిరగమ్మా. అచ్చే ఇక్కడ సార్, ఆ చెయ్యి ఎన్ని డబ్బులు తెలుసా? సార్ అసలు సాఫ్ట్వేర్ కి రియల్ ఎస్టేట్ కి ఎలా సెట్ అవుతుందండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్స్ తీసుకుంటే బోర్డ్ మెంబర్స్ గా మేము ఎందుకున్నట్టు. రియల్ ఎస్టేట్ వద్దన్నాక మీరు కన్విన్స్ అయ్యారుగా. మీరు మమ్మల్ని అందరినీ డమ్మీ పీసెస్ అనుకుంటున్నారా? ఆశపడడంలో తప్పులేదు సార్, కానీ మీరు అత్యాశకు పోతున్నారు, అందుకే మేమంతా రిజైన్ చేస్తున్నాం.
బ్యాంక్ అనేది మన దేశంలోని చాలా ప్రెస్టేజియస్ కంపెనీ. అలాంటి కంపెనీలో బోర్డ్ మెంబర్స్ అయిన మీరంతా ఒకేసారి రిజైన్ చేస్తున్నారు. ఎందుకని? కంపెనీ డైరెక్టర్స్ కన్సల్ట్ గానీ కనీసం ఒపీనియన్ తీసుకోకుండా కంపెనీ క్యాపిటల్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీ చైర్మన్ మిస్టర్ నాగరాజు. ఆల్ ద బోర్డ్ మెంబర్స్ హావ్ అపోజిట్ దిస్, సో వీ హావ్ రిజైన్డ్. సార్, ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ. సడన్ గా మీరు ఇలా రిజైన్ చేయడం వల్ల కంపెనీ షేర్స్ లాస్ అవుతాయి కదా. మీ కంపెనీకి ఒక వాల్యూ ఉంది, దాని గురించి మీరేమీ ఆలోచించలేదా? మమ్మల్ని మా ఒపీనియన్ గౌరవించి కంపెనీ గురించి మేము ఎందుకు ఆలోచించాలి? వై షుడ్ వి? మరి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి సార్? ఇంకా మా చేతుల్లో ఉంది. సి, వి హావ్ ఆల్రెడీ రిజైన్డ్ అండ్ నౌ వి ఆర్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ. ఏంట్రా ఇది? ప్రతి కంపెనీ మీద ఇలాంటి రూమర్స్ చాలా కామన్ రా. ఎన్ని చూడలేదు మనం ఇలాంటివి. ఇప్పుడు ఇలానే ఉంటుంది, రెండు రోజులు ఇంకో స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, మొత్తం నార్మల్ అయిపోతుంది. అయినా మన రవి అండ్ శ్వేత పనిచేసే కంపెనీ రా, ఐఎస్ఐ మార్క్ లాంటిది. ఒక పని చేద్దాం రా, ఇప్పుడు మా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, అందులో 5 లక్షలు మాత్రం ఇన్వెస్ట్ చేద్దాం. నా అంచనా కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 2 డేస్ లో డబుల్ అవుతుంది. ప్రపంచంలో నీ అంత పిచ్చోడు కూడా ఉండడు తెలుసా? ఆకలిగా ఉన్నోడు ముందు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో భక్త అంటే ప్లేట్ ఇడ్లీ అడుకునే రకరాలు. నువ్వేం అడుగుతారా? చికెన్ బిర్యానీయా? మొత్తం హోటల్ అది కావాలనుకుంటాను కదా. ఇప్పుడు భగవంతుడు బాగుపడండిరా అంటూ 10 లక్షలు ఇచ్చినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఏంట్రా? అది చూడు, కొనుక్కోండి నాయన, కొనుక్కోండి, కొనుక్కొని బాగుపడండి. కాయలు కొంటే పండ్లు అవుతాయి, షేర్లు కొంటే డబ్బులు అవుతాయి. కొనండి నాయన, కొనండి. విత్తు నాటితే చెట్టు వస్తాయి, షేర్లు కొంటే డబ్బులు వస్తాయి. కొనుక్కోండి నాయన, కొనుక్కోండి. కొనుక్కున్నోడికి కొనుక్కున్నంత. చెప్తున్నాను మొత్తం పెట్టి. 10 లక్షలు రా, కొనేరా, ఇంకోసారి ఆలోచించరా, చెప్పించే. ఓకే, 10 లక్షలతో 2 టెక్ షేర్స్ కొనండి. ఓకే, షూర్ సార్. షూర్. హలో అంకుల్, ఈ మంత్ సాలరీ ఇంకా రాలేదు, రాగానే ఇచ్చేస్తాను. సరే అంకుల్. సార్, మీ హౌస్ లో ఈఎంఐ డ్యూ ఉంది. సాలరీ ఇంకా క్రెడిట్ కాలేదు, ఇంకో 1 or 2 డేస్ లో చేస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. ఏమైందిరా? సాలరీ ఇంకా రాలేదురా. సేమ్ ప్రాబ్లం. హలో. హలో సార్, ఇప్పటికే చాలా లేట్ అయిందండి. మీరు ఈఎంఐ కట్టకపోతే థర్డ్ పార్టీకి అప్పగించాల్సి వస్తుంది. హలో. ఈయనకేం తక్కువ లేదు, డబ్బులు తీసుకుంటే సరిపోదమ్మా, వడ్డీ కూడా సక్రమంగా కట్టడం నేర్చుకోవాలి. మీకోసం కాదుగా మేము సంపాదించేది, మాకు డబ్బులు ఎక్కువయ్యి కాదు మీకు ఇచ్చేది. మర్యాదగా వడ్డీ కట్టి మీ పరువు నిలబెట్టుకోండి. ఏం లేదు నాన్న, నా స్టూడెంట్స్ మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చదువు చెప్పే టీచర్ రా నేను. నా కొడుకు మనసులో ఏందో తెలుసుకోలేనా? లోన్ గురించేగా, 2 నెలల్లో నేను రిటైర్ అవుతున్నాను, పిఎఫ్ డబ్బులతో కట్టేద్దాం. ఆలోచించక, పడుకోపో. ఏమైంది? మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదు నాన్న. ఊరుకోరా, ఊరుకో. ఐఎమ్ రియలీ సారీ. హే, చూడు, దేవుడు కష్టాలతో పాటే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఇస్తాడు. కష్టాలను మాత్రమే చూసేవాడు వాటిలోనే కూరుకుపోయి ఓటమి పాలవుతాడు. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డవాడు విజయం సాధిస్తాడు. నా కొడుకు అలాంటి వాడని నేను నమ్ముతున్నాను. గుడ్ లక్. షేర్ వాల్యూ పడిపోతుంది సార్. సీఎం గారు, పరిస్థితి చేయి దాటిపోయింది. నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 20% కూడా
రికవర్ అయ్యలేదు. ఒక పక్క ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నాగరాజు రాజా, ఇవన్నీ మనకు మామూలే. నువ్వు కూల్ గా ప్రెసిపిట్ పెట్టి పొరపాటైపోయిందని అమాయకంగా చెప్పి వినయంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి లొంగిపో. మిగతా మొత్తం నేను చూసుకుంటా. అలాగే అండి. సంవత్సరం నాకు వచ్చే ప్రెస్టీజియస్ అవార్డుని కాపాడుకోవడానికి కంపెనీ నష్టాల్లో ఉన్నా ఆదాయం ఉన్నట్టు ప్రతి క్వార్టర్లో చూపించుకుంటూ వచ్చా. కానీ రోజు రోజుకి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. పులి మీద స్వారీలా తయారైంది నా పరిస్థితి. సారీ ఎంప్లాయీస్ అండ్ షేర్ హోల్డర్స్, ఆ కంపెనీస్ అండ్ క్రైసిస్. ట్రూటెక్ చైర్మన్ నాగరాజు ఇచ్చిన సడన్ స్టేట్మెంట్ కు షేర్ మార్కెట్ కుదేలైపోయింది. ఒక్కసారిగా కంపెనీ షేర్ వాల్యూ 10 రూపాయలకు పడిపోయింది. ఇది ఆ కంపెనీ మీద ఆధారపడిన వారికి కోలుకోలేని దెబ్బ. మా నాన్న ముందు నేను చాలా ఇష్యూ చేశాను. ఈ దెబ్బతో మా అమ్మకి విడాకులే. అడుగు వాడే అన్న కొడుకే, నాతో షేర్లు కొనిపించు. షేర్లు కొనమని చెప్పింది? సారీ సార్, మా వాడితో టెన్షన్ మాట్లాడుతున్నాడు. ఇవాణ్ ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోమని చెప్పు. చెప్తే విండు. ఏమైందండి? ఆలకొని చూస్తుంటే పెట్టుబడి అంతా గంగలో కలిసిపోయి వ్యాపారం సంకనాకి పోయినట్టు కనపడటం లేదు. ఏమే ఇట్రా? ఏంటండి వాడిని చూడు. వీడు ఆలకం చూస్తుంటే నాకు రెండో పెళ్లి గ్యారంటీనే. ఎప్పటికి తగ్గాలో ఏంటో. మా పిల్లల జీవితాన్ని నాశనం చేసిన నిపురు కప్పిన నిప్పుల వెలుగులోకొచ్చిన ట్రూటెక్ స్కామ్ కంపెనీ మూతబడ్డంతో ఉద్యోగులంతా రోడ్డు మీద పడ్డారు. ఎవరండి మీరు? చెప్పబెట్టకుండా వచ్చేస్తున్నారు ఇంట్లోకి? హోమ్ లోన్ రికవరీ టీమ్. ఓ సార్, ప్లీజ్ కొద్దిగా టైం ఇవ్వండి. 2 మంత్స్. మళ్ళీ మేము దక్కించుకుంటాం. ప్లీజ్ లోన్ కట్టే స్తోమత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకోవాలి? ఇల్లు ఎందుకు కట్టాలి? కట్టే స్తోమత ఉన్నప్పుడే కట్టుకున్నామండి. కానీ మా టైం ఇప్పుడు బాగాలేదు. టైం కట్టలేకపోతున్నా. మీరు కాస్త గడువిస్తే. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో సార్. రూల్స్ అనేవి మనం పెట్టుకునే కదా సార్. అయినా కట్టంటే తప్పు గానీ కాస్త టైం తీసుకొని కడతా ఉంటే తప్పేం సార్? కుదరదని చెప్తున్నాగా. రే ముందు తానమే సీలై. ఒప్పటికొని దారిలోకి రారీళ్ళు. హోమ్ లోన్ రా, నేను మాట్లాడతాను. డోంట్ బాదర్. మధ్యతరగతి వాడి కళ్ళు ఎప్పుడు భూమి వైపే ఉండాలి. ఆకాశం వైపు చూస్తే ఇట్టాగే ఏడుస్తుంది. అవును సార్, మధ్యతరగతి వాళ్ళు భలే పేరు పెట్టారు సార్. మేము మా కోరికలు తీర్చుకొని పైన బతకలేం, కోరికలు చంపుకొని కింద బతకలేం. అందుకే మధ్యతరగతిలో పుట్టిన వాళ్ళ మధ్యతరగతిలో చాల్సిందే. మీరెన్ని చెప్పినా మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా సార్? మేము ఓటేసి గెలిపించిన రాజకీయ నాయకులు పెద్ద స్కాములు చేస్తే ప్రూవ్ చేసుకోవడానికి ఏళ్ల తరబడి టైం ఇస్తారు. నానా ఆగండి నానా. కానీ ఓటేసి గెలిపించిన మేము టైం అడిగితే టైం లేదంటారు. ఏంటి సార్ ఈ రూల్స్? వీళ్ళతో మాట్లాడరా. వాణ్ణి ఏదో చేయాలరా. ఇలా జనాల్ని జంతువుల్లా చూసేవాళ్ళని ఒక్క చెప్పు దెబ్బ కొట్టని చచ్చిపోదాంరా. ఇవన్నీ సినిమాలో చూడటానికి బాగుంటాయి రా, నిజ జీవితంలో కాదు.
అంటే వన్నూరికే వదిలేలా? నష్టపోయిన లక్షల మందిలో అనుమోకరాన్ని వదిలేద్దాంరా. చాలా తెలుగుగా చెప్పేవరా. తెలుగుగా కాదురా, నిజం చెప్తున్నా. సొసైటీలో వాడుకున్న ఇన్ఫ్లుయెన్స్కి మనం ఏం చేయలేం. వదిలే, వదిలేద్దాం రా, వదిలేద్దాం. వాడు చేసిన తప్పు వల్ల మీ నాన్న చచ్చా పర్లేదు, వదిలేద్దాం. వాడి వల్ల శ్వేత వాళ్ళ ఫ్యామిలీ సంకలం పోయినా పర్లేదు, వదిలేద్దాం. మాధవరా, ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్ మాలాడు వంద మంది ఉంటారు నీకు, వదిలే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ నిజమే మాట్లాడుతున్నాడు కదరా. రేయ్, నువ్వు కూడా వాళ్ళ తెలివితో మాట్లాడతావేంటి? మేము తెలివితో కోళ్ళమేరా? నువ్వు ఎంత తెలివైన వాడియో తెలుసుకోలేదు, తెలివితో కోళ్ళం మేము. ఏని అబ్బా, రవి అంటే బాడు వాడు లైఫ్ మాత్రమే, ఇవ్వడలేడు ఆ లైఫ్ లో. రే, ఆ కంపెనీలో వర్క్ చేసిన 2 సంవత్సరాలు నాకు ఎప్పుడు కనపడలేదు రాడు. ఇప్పుడు ఫ్రాడ్ చేశాడు, అసలు దొరుకుతాడు అంటావా? ఎందుకు దొరకడ్రా, ఎందుకు దొరకడు? ఇలా చెన్నల్ని మోసం చేసే ప్రతి దొంగ అక్కడికి వెళ్ళి డీజీపీ ఆఫీస్ లో లొంగిపోతాడు. వాడు అక్కడ లొంగిపోగానే వాడుకో జబ్బు వస్తుంది, జబ్బు రాగానే వాడిని వెనకల్ డోర్ తీసుకుని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఇంకేముందిరా, అంత స్మాష్. ఎవరైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తారా? కానీ నా కొడుకులు హనీమూన్ హనీమూన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారా? వాడి వల్ల శ్వేత వాళ్ళ ఫ్యామిలీ సంకలం పైన పర్లేదు, వదిలేద్దాం. మాధవరా, ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్ మాలాడు వంద మంది ఉంటారు నీకు. వాడు చేసే తప్పు వల్ల మీ నాన్న చచ్చా పర్లేదు, వదిలేద్దాం. వాడు చేసే తప్పు వల్ల మీ నాన్న చచ్చా పర్లేదు, వాడు చేసే తప్పు వల్ల మీ నాన్న చచ్చా పర్లేదు, వదిలేద్దాం. దేవుడు కష్టాలతో పాటే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఇస్తాడు. కష్టాలను మాత్రమే చూసేవాడు వాటిలోనే కోరికపోయి ఓటమి పాలవుతాడు. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డవాడు విజయం సాధిస్తాడు. నా కొడుకు అలాంటి వాడని నేను నమ్ముతున్నాను. ట్రూటెక్ కేసులో కొత్త మలుపు. ఆ కంపెనీ చైర్మన్ నాగరాజు రేపు డీజీపీ దగ్గర లొంగిపోతున్నాడని సమాచారం. ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలేంటనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఉత్కంఠగా మారిన నాగరాజు లొంగుబాటు. ఆయన ఈ ఉదయమే డీజీపీ ఆఫీసులో లొంగిపోయారు. తర్వాత అనుకోకుండా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు. రాజుగారిని ఇప్పుడే అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. ఆయన ఆరోగ్య స్థితిని చూస్తుంటే చాలా దారుణంగా ఉందని మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇలాంటి కండిషన్స్ లో ఆయన హాస్పిటల్ వరకు వెళ్తారా వెళ్ళలేరా అని అనుమానం కలుగుతుంది. సురేఖ, వాడిని కిడ్నాప్ చేద్దాం. వాడు డీజీపీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే మనల్ని దాటుకుని వెళ్ళాలి. కానీ వాడిని కిడ్నాప్ చేయడం ఎలా? రేయ్, ఆ బైక్ మీద చూడరా, మీ నాన్న లేడు. రేయ్, పని పాట లేని అత్తగాడిద, సంక నాగిపోతావు. వాడి వల్ల నా జీవితం సంక నాగిపోయింది. తొందరగా తొందరగా వెళ్ళి అంటే చూడండి, వెళ్ళండి వెళ్ళండి, ఫాస్ట్ ఫాస్ట్. ఎవరా మీరు? జాగ్రత్త. రవి, వెనకాల డీజీపీ ఫాలో అవుతున్నాడు రా మనల్ని. రే, ఎక్కడికి రా, మూసుకొని కూర్చోండి.
అడుగుతున్న రాజుగారి కథ. ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, అసలు ఈ కిడ్నాప్ వెనుక ఏదైనా ప్లాన్ ఉందా, ఎవరైనా బడా బాబులే ఇదంతా చేయిస్తున్నారా, ఇలా చాలా అనుమానాలు కలుగుతున్నాయి. చెప్పింది చేయటం జాత కాకపోతే చేతికి గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండి. సారీ సార్. సారీ సార్. ఒరే, ఈ పాటకి ఈ సిచ్యువేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? సార్ చంపేస్తాను రాస్కెల్. ఏమండి, నాగరాజు మిమ్మల్ని ఏమన్నా మేనేజ్ చేశాడా, లేకపోతే నాగరాజు నిజంగానే కిడ్నాప్ అయ్యాడా? మీ ఉప్పు తిని స్థాయికి వచ్చాను, నేను అలా చేస్తానా సార్? ఏం చేస్తారో నాకు అనవసరం, రేపు ఈ పాటికల్లా ఆ నాగరాజు నా ముందు ఉండాలి. ఎస్ సార్. అసలు నా గురించి తెలిసి మీరు నన్ను కిడ్నాప్ చేశారా? నేనెవరో మీకు తెలుసా? నాకు సీఎంకి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి మీకు తెలుసా? నన్ను ఎంతోసేపు మీరు దాచలేరు, తర్వాత మీ పరిస్థితి ఏంటి? నా కాలి కోటి కూడా సరిపోరా మీరు? నీ కాలి కోటి కూడా సరిపోకుండానే కిడ్నాప్ చేశాం కదరా, నువ్వు భయపెడితే భయపడిపోవడానికి నీ కింద పనిచేసే చెంచారా కొడుకున్నట్టు నావురా. సీను తీరుగాడు. సారీ సార్, అంటే సినిమాలు చూసి చూసి ఏదో ఇమోషన్లో అలా అనేసాను. యాక్చువల్లీ నా తప్పేమి లేదు సార్, మా సినిమా హీరోలే, వాళ్ళకి పని పడ్డ ఏమి లేదు, పెద్ద పెద్ద ఛాలెంజ్ వదులుతుంటారు, ఇదిగో మమ్మల్ని ఇలా ఇరికిచ్చిపడి చెప్తారు. ఎవర్రా మీరు? ఎన్ని కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చినా నా రాష్ట్రానికి చెందిందనే నీ కంపెనీలో జాయిన్ అయ్యాను చూడు, దానికి భలే బుద్ధి చెప్పావురా. నీ కంపెనీ షేర్స్ కొనేందుకు మమ్మల్ని సంకనకించావు కదరా. రే, ఆయన లుక్ చూసి కూడా అంత కోపంగా ఎలా మాట్లాడుతున్నారా మీరు? నీదేంట్రా సార్, మీరట కోపంగా చూడమాకండి సార్. మిమ్మల్ని నమ్మి మా అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టి మరీ మీ షేర్లు కొన్నాను సార్. రేయ్, మీ అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టమని చెప్పానా? నా కంపెనీలో చేరమని బతిమాలానా? నా కంపెనీ షేర్లు కొనమని భయపెట్టానా? ఒక్కసారి నీ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే అది నీదేలా అవుతుందిరా, అది మా అందరి సొత్తు. అయినా మా పర్మిషన్ లేకుండా డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవడు బే? దొరికేవరా ఇప్పుడు, నిన్ను ఏదోటి చేసి తీరుతాం. రే సీను, నువ్వు వీడి దగ్గరే ఉండు, తినడానికి ఏదోటి తీసుకొస్తాం. రే, ఇందాకేదో హీరోలా మాట్లాడని మీరు నా గురించి మరీ ఎక్కువ ఎంచుకుంటున్నారు, ఆడు కట్లు తెచ్చుకుని నన్ను ఏమైనా చేస్తే? ఏ, ఈ సినిమా కాదు, వాడు ఎక్కడ తప్పించుకోలేడు, నువ్వు ఎక్కువ చేయకు. రే పదరా. భయ్యా, రెండు ఫుల్ మీల్స్. ట్రూటెక్ కంపెనీ చైర్మన్ నాగరాజు కిడ్నాప్ గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించాం, చెక్ పోస్ట్లన్నీ బ్లాక్ చేశాం. కిడ్నాపర్స్ ఎవరైనా ఎంతటి వారైనా రేపట్లోగా పట్టుకుంటాం, కఠినంగా శిక్షించి తీరుతాం. మనం వదిలేద్దాం రా. ఏంటి తమాషాగా ఉందా నీకు? వద్దు వద్దాను వినకుండా నాతో కిడ్నాప్ చేయించారు, వాడు మన ముగ్గురు మొహాలు చూశాడు, వాడిని వదిలేస్తే మనం బ్రతకనే వాడు రా. అయితే చంపేద్దాం. ఇప్పుడే కదా వదిలేద్దాం అన్నావు, మళ్ళీ చంపేద్దాం అంటావు ఏంట్రా? నీ బుద్ధి మారదురా, చేసేదోదో చేసాం, దానివల్ల మంచి జరిగేటట్టు చూద్దాం పద. సార్, మిమ్మల్ని కొడితే మాకేమొస్తుంది సార్? 10 లక్షలు సార్. మా అమ్మ తాళిపొట్టు తాకిడి పెట్టి మరీ మా నాన్నకి ఇచ్చాడు సార్, 1 సంవత్సరం రూపాయలు తిరిగిపోతే మా అమ్మకి విడాకులు ఇచ్చేస్తానంటున్నాడు సార్. నేనేమైనా ఇలియానానా సమంతానా సార్ అలా చూస్తున్నారు? నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే మీకో లేండి సార్. జిలబుడుతుంది, వీపు గోకు. మిమ్మల్ని గోకడానిక సార్ మేము కిడ్నాప్ చేసింది? అయితే కట్లిప్పు, నేనే గోకుంటా. ఎవరు చెప్పారా నీకు టాలెంట్ లేదని? నువ్వు ఈ వ్యాపారం చేసినా 1 సంవత్సరం తిరిగేలోపు 10 లక్షలు సంపాదించేస్తావు. ఆఫ్టర్ ఆల్, 10 లక్షల కోసం నన్ను కిడ్నాప్ చేశారని ఆలోచిస్తుంటే నాకు నా మీదే అసహ్యం వేస్తుందిరా, మరీ అంత చీపారా నేను? రేయ్, నీకు డబ్బులే కదా కావాలి, నా జేబులో చెక్ బుక్ ఉంది, తీ, ఎంత కావాలో అంత రాసుకో. నిజమేనా సార్?
నిజమేరా? పెన్ సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎంత రాసుకోమంటారు సార్? ఎన్ని కోట్లు కావాలో రాసుకో. రవి గారికి, శశాంక్ గారికి, శ్వేతకి నాకు ఒక 6-7 కోట్లు రాసుకోమంటారా సార్? ఇక్కడ కూడా క్లారిటీ లేదారా? 6 రాసుకుంటాను సార్. 7. ఎవడరా నీకు చదువు చెప్పింది? వాడుకోండరా, నన్ను వాడుకుని జీవితంలో పైకి రండి. వనమాలి అని ఒక లెజెండరీ పర్సనాలిటీ సార్. ఈసారి మిమ్మల్ని కూడా కల్పిస్తాను సార్. ఏ సార్ అలా అడిగారు? నీలాంటి యదవల్ని తయారు చేసి మాలాంటి కంపెనీలకి పంపిస్తే శంకనాకి పొక్క ఇంకేమవుద్ది? ఏమైంది సార్? పక్కన 3 0లు అజ్జాయి. 0లకి పెద్ద విలువ లేదంటారు కదా సార్. అది ఒకటికి ముందు కలిపితే, ఒకటికి తర్వాత కలిపితే ఉంటుంది. మీరు కూడా గ్రేట్ పర్సనాలిటీ సార్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకెక్కడ కోకమంటారు చెప్పండి. వద్దు, కట్లిపితే నేనే కోకుంటా. తప్పకుండా సార్, మీరు ఎంత మంచివారు. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ సార్. సో స్వీట్ ఆఫ్ యూ. తో తూకాలే వేసేసి అందుకునే గమ్ముంటే బోనీ కట్టు, నోటులతో ముద్దుల్ని నోటికిలా అందించి కన్నెతనం ఖాతానే తెరిచి పెట్టు. టిక్కెట్ కొట్టి తత్కాలోనా ఎత్తుకుపోతా ముందేమైనా, అల్లుకుపోతే కింద పైన అల్లరిలోనా. లబోదిబో లబోదిబో రాజా మీరు కేక, రాజా మీరు కేక, రాజా మీరు కేక, రాజా మీరు కేక. మనసుందంటే మరచి పడేసే, పరసుందంటే గుమ్మరించాలే, పైసా తీసి పైన పడేసే, రూపాయి రూపం నువ్వు అనాలే. కాలం పాటే పాడుకుంటాలే, నిన్ను పైసాతోనే గెలుచుకుంటాలే, బంగారంతో ఇల్లు కట్టేసి కొల్లెం పెడితే లబోదిగో లబోదిగో. రాజా మీరు కేక, రాజా మీరు కేక, యాపిల్ పండు నువ్వే అంటూ యాపిల్ ఫోను కొని పెట్టేస్తూ, జాగ్వార్ కారు నీదే అంటూ జాగారాలే చేయిస్తావో. వజ్రాలతో కోట కట్టిస్తా, ఇక రత్నాలతో రోడ్డు వేయిస్తా, హై స్పీడ్ లో డ్రైవ్ కొట్టేసి బ్యాక్ సీట్ లో లబోదిబో లబోదిబో. రాజా మీరు కేక, రాజా మీరు కేక, రాజా మీరు కేక.
రేయ్, వాడు వీడు అన్నావంటే వాచిపోదు చెప్తున్నా. అసలు అంత పద్ధతి గల మనిషిని అలా ఎలా కిడ్నాప్ చేశారో మనం? పద్ధతి అయినోడ్రా వాడు, ఎలా తెలుసురా నీకు? ఓసారి శిల పుట్టిందిరా, కోకమన్నాడు గోకే, రెండోసారి గోకనా అన్నాను వద్దు కట్లు ఇప్పై నేను గోకుంటా అన్నాడు. ఎంత పద్ధతి గల మనిషిరా! పిచ్చిపట్టిందారా నీకు? ఆడిటిపోతే మనకెందుకురా, చెక్కు చూసావా? 6 కోట్లు తలా 2 కోట్లు బతికేసి తెలుసా? రై బుద్ధుందారా నీకు? వాడు ఎప్పుడైతే అంత పెద్ద స్కామ్ చేసి దొరికిపోయాడో బ్యాంక్ వాళ్ళు వాడు ఆస్తిని సీజ్ చేసి ఉంటారు. డబ్బు కొకృతి పడి ఇప్పుడు బ్యాంక్ వెళ్తే మొక్కళ్ళు కొడి బొక్కలు వేస్తారు. అసలు గోకేనన్న కృతజ్ఞత లేకుండా నన్నే పట్టి తమ ట్రై చేస్తాడా? ఎంతో దూరం వెళ్ళి ఉండడు. అదండ్రా పట్టుకుందాం, అదండ్రా. గోకేనన్న విశ్వాసం కూడా లేకుండా నన్నే పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావరా? కొడకల్లారా, కట్టేసి కూర్చోబెడతాం కాదురా, ఇప్పుడు రండిరా. ఏంటి సార్ అలా కొడతారు? రే, పట్టుకుంటానికి వచ్చి కబడ్డీ ఆడతామేంట్రా? నా కాళ్ళు నొక్కుతున్నాయి సార్. సార్ చాలా కష్టంగా ఉందిరా, అయినా ముగ్గురమే ఇలా శవాన్ని మోస్తుంటే ఎవరికైనా డౌట్ వస్తుందిరా? నేను కొడంతో పేరు మోయను, పల్లకి ముగ్గురే మోతానండి కాక. పల్లె కదా పాడ ఏసింది పాడేనా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నలుగురు కదా, ముగ్గురే టిక్కన్ 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 మోతానమ్మా. నువ్వున్నావుగా ఒకటి రెండు మూడు నేను నాలుగు. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, నా ప్లేస్ నగించండి. బొర్రెస్ సైడ్ రే. ఏయ్ సారా సారమ్మ సారా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. డల్లుగా డీసెంట్ ఉన్నాడు, ఈ పైన ఊరోళ్ళ సొమ్మ మొత్తం మెక్కి చచ్చినట్టున్నాడు, అందుకే గింత పరు ఉన్నాడు. హలో బ్రదర్స్, మీరు ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు ఏమైతారు? మరి గీ చచ్చినోడు మీకేమైతాడు? మళ్ళీ మీ ముగ్గురు బ్రదర్స్ అయినప్పుడు మీ ముగ్గురికి వేరు వేరుగా వరసట్లు అవుతాడు. ఇది అనాదశ్యమరా, వదిలేక ఇలా వరసలు కలుపుకొని మోసుకొని వెళ్తున్నావు. మీరు గ్రేట్ బ్రదర్, ఇప్పటికెళ్ళి ఈ సెవెంత్ నేను కూడా వరుస కలుపుకుంటా. ఈ సెవెన్ నాకు మామ అవుతాడు, మా మామకి ధన సంస్కారం చేద్దాం. హలండి డీజీపీ వస్తున్నారా? రానీరా, కూల్గా ఉండండి రా, టెన్షన్ పడద్దు.
నాకెందురా టెన్షను? మా మామ పోయినని టెన్షన్తో బాధపడతా అంటే వీ నీడ్ ఓన్లీ బాధ. బాధకి భయానికి తేడా తెలుసా? నీతో ట్రావెల్ చేయడం బాధరా, ఎదురుగా డీజీపీ రావడం భయం. ఎస్ ఇస్ నో, అదేం కాదు. బాధ అంటే పైనుంచి కారుతుంది, భయం అంటే కింద నుంచి కారుతుంది. కరెక్టేనా? కరెక్టే రా, మూసుకో. ప్లీజ్ ఐ వాంట్ క్వార్టర్. ఇదిగో తీసుకో. సారీ, ఓన్లీ 100, ఓన్లీ క్వార్టర్. 1000 రూపాయలు రా, 10 క్వార్టర్లు వస్తాయి. మోడీ సాబ్, చూసినావే చిల్లర నోట్లు చెట్లు పనులు పెట్టాను కాకా. ఓన్లీ 100, ఓన్లీ క్వార్టర్ కాకా. మూసుకో. దిగారు, 7 దగ్గరికి వెళ్ళారు, 4 అడుగులు వేసి వచ్చారు. ఏంటి సార్? పొద్దున్న లేస్తే మనం చేసేవన్నీ పాప పనులే. శవం అంటే దేవుడితో సమానం. ఈ 7తో 2 అడుగులు వేస్తే మనం చేసిన పాపాల్లో కొన్నైనా తగ్గుతాయి. పద అమ్మాయ్యా, కొంచెం రిలీఫ్ గా ఉందిరా. ఏసిండు మొయలాగా ఇక్కడ భుజాలు పడిపోతుంటే అమ్మాయ్యా రిలీఫ్ గా ఉందిరా అంటేతులు. ఏ ఆపు, శ్మశాన వాటికి ఇక్కడ ఉంటే అటు వెళ్తున్నారేంటి? ఏమో సార్, something is wrong. Turn. వాడుకోండ్రా, నన్ను వాడుకున్న జీవితంలో పైకి రండి. రేయ్, పనమాలిగడ్ సమ్మర్ క్యాంప్ కు ఊటీ చెక్కేస్తుంటాడు, పడిలు వాడేసుకుందాం. నేను అదే అడుగుతున్నా, వాళ్ళు ఎక్కడా? సాగుబోతుడు రూల్ ప్రకారం సాగాలి తప్ప ఎవరు పడితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సార్ డీజీపీ రా. సార్ డీజీపీ అయితే గిసార్ తాగుతు. రేయ్, మర్యాదగా అడుగుతున్నావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్ప. మళ్ళీ మందు అయిపోతుంది, వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పేదాం. ఓన్లీ 100 రూపీస్ ఇచ్చే. మళ్ళీ వాళ్ళు చేసిన తప్ప నువ్వు చేస్తున్నావు. ఓన్లీ 100 రూపీస్ ఓన్లీ కొడ్రీయాపీస్ అని సార్ అంటున్నారు. ఇప్పుడు నిజం చెప్పరా? ఇప్పుడు నిజం చెప్పాలంటే పోలీస్ మీరా నేనా? అసలు మా ముగ్గురు తమ్ముళ్ళు నాకు దేవుడిచ్చిన మా పోయి ఏడుస్తుంటే ఇప్పుడు చెప్పరా అంటారా సార్? మీరు వెళ్ళి ఎదిగి పట్టుకోండి, తాగిన దిగే లోపల నేను ఏడాలి సార్. ఎందుకంటే నేను మర్చిపోతా. బావా, ఈసారైనా సరైన పాటల్ని సెట్ చేయ బావా. అరే, ఇల్లుగాల కూడా ఏడుస్తుంటే సిగరెట్ ముట్టించుకోవడానికి డిప్పాడు కదట నీలాంటోడు. ఈ టైంలో నీకు పాత్ర సెట్ చేయాలరా? ముందాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకుని చావు, లేకపోతే నా చావు నేను చావాలి. ఏంటయ్యా, అతిథులు వచ్చారా? అదే లేవయ్యా, ప్రసాదులు వచ్చారా? అమ్మా, హాస్పిటల్కి పదా. నాగరాజుతో నాకు సంబంధం ఏంటని అడగడానికి వచ్చారా? సార్, మీ మంచితనం మాకు తెలుసు సార్, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మాకు మీ మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియాలి సార్. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకున్న తర్వాతే హాస్పిటల్కి వెళ్తాను. రేయ్, మూసుకో, నీది ప్రతిపక్షం ఛానల్నే గా రెచ్చిపోతున్నావు. సార్, వీడి సంగతి మేము చూసుకుంటాం, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి సార్. ఇది రా రాజకీయం అంటే ప్రసాదం పొట్లం పట్టుకొని తిరగటం కాదు, గుండెదవా. నమస్కారం నారాయణరావు గారు, నేను మీకు గుర్తున్నానండి. అలా మాట్లాడతారండి సార్, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. తమరు మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదండి. ముందు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పవయ్యా.
సార్ కొంచెం మెల్లగా మాట్లాడండి సార్. నలుగురు మనల్ని చూస్తున్నారు. ఈ నొప్పి అప్పు తీసుకునేటప్పుడు ఉండాలి. మాకు డబ్బు చెట్లకేం గాయట్లేదు. దాన ధర్మాలు చేయడానికి ధర్మంగా ఏమొద్దు సార్. కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకే టైం అడుగుతున్నాను సార్. నీకంటే అడుక్కునోడు బెటర్ అయ్యా. ఎంగిలి మెతుకుల కోసం మనం తిన్నదాకా ఆగి అప్పుడు మర్యాదగా పట్టుకెళ్తాడు. ఇంకా టైం కావాలని అడుగుతున్నావు, సిగ్గులేదట నీకు. వచ్చే నెల 1వ తారీఖు కల్లా నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇంట్లో నుంచి నేను ఎవరిని ఎత్తుకుపోతానో నాకే తెలియదు. నాగరాజు కంపెనీ వల్ల ఇంకో ఇంట్లో ఆ కంపెనీలో పనిచేసిన శ్వేత అనే ఎంప్లాయ్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంది. తన ఆఖరి మాటల్ని పంచుకుంటూ శ్వేత రాసిన సూసైడ్ నోట్ ఇది. మా నాన్నకి అదృష్టం దూరంగా ఉందని తెలియక అన్ని వ్యాపారాలు చేశారు. చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టం వచ్చింది. పైగా కొంత అప్పులు చేశాం. నాకు ట్రూటెక్ లో జాబ్ వచ్చేసరికి మా కుటుంబానికి ధైర్యం వచ్చింది. కంపెనీ సీఈఓ నాగరాజ్ గారు మాకు దేవుళ్లా కనిపించారు. నాకు వచ్చే శాలరీలో నెలలా వడ్డీ కట్టి మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాను. పాపం మా నాన్నలాగా మా చైర్మన్ కి ఏ కష్టం వచ్చిందో ఏమో, ఆయన లాస్ అయిపోయారు. దాంతో మా లాంటి వాళ్ళ జాబ్స్ అన్నీ పోయాయి. అప్పుల వాళ్ళ తాకిడికి తట్టుకోలేక, బ్రతకడానికి డబ్బు లేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆలోచిస్తున్న టైంలో పరిస్థితులు మాకు చెప్పిన సమాధానమే చనిపోయాను. చనిపోతున్నానన్న బాధ కన్నా చివరిసారిగా నా స్నేహితులతో మాట్లాడలేకపోతున్నానన్న బాధ ఎక్కువగా ఉంది. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ స్నేహితురాల్లాగే పుడతాను. మా చావుకి ఎవరూ బాధ్యులు కారు. జస్తు కూడా అమ్మాయి నిన్ను వాళ్ళ నాన్నతో పోల్చిందిరా. అలాంటి అమ్మాయి నీకు చంపడానికి మనసులా ఒప్పిందిరా. రే సీను, నువ్వు ఇక్కడే ఉండరా. శశాంక్, శశాంక్ వెళ్దాం పదరా. చాలా మంచిది రమేష్ మీద, నీ వల్లే చనిపోయింది. మా ఫ్రెండ్ లేదు ఇక. కొరా నా ఫ్రెండ్ నాకు ఇచ్చి చంపేశావు కదా, మా శ్వేతను చంపేశావు కదా. నిన్ను నమ్మి నీ కంపెనీలో చేరినందుకు మా శ్వేతను చంపేశావు కదా. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, నేను వింటా. ఏమన్నా చెప్పు, నాకు మాత్రం నా ఫ్రెండ్ కావాలి. చెప్పు. అరే బామర్ది బావా, రాజకీయ నాయకుడికి హాస్పిటల్లో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదురా. అవును బావా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నీ చేతులు ఏంటరా అది? ప్రసాదం సార్, తీసుకుంటారా? ఏంటి రాజా, ఎప్పుడూ ప్రసాదం పట్టుకుని తిరుగుతూ ఉంటావు. కొంపతి సందులో పాయిజన్ ఏమన్నా ప్లాన్ చేసావా? అంత ధైర్యం నాకెక్కడ సార్. అంటే ధైర్యం ఉంటే వేసేద్దామనే ఎదవా. తీసుకోండి సార్. ఇక మీ జీవితం అద్భుతం సార్. టీవీ ఆన్ చేయరా? అలాగే సార్. నాగరాజు కంపెనీ వల్ల ఇంకో ఇంట్లో విషాదం. ఇన్ని ప్రాణాలు పోతున్నా ఈ స్కామ్ కేసులో ఎటువంటి పురోగతి లేదంటే దీని వెనుక ఎంతటి బడా బాబులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. నిజానిజాలు ఎప్పుడైనా మీడియా చెవిన పడుతుంది. మొత్తం తింటే మా బతికేమైపోయేది. గుడ్ మార్నింగ్ సార్. ఇంకేం గుడ్ మార్నింగ్, వీడి ప్రసాదం తిన్నాక అంతా బ్యాడ్ మార్నింగ్. ఏమిట్రా అది, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా అని పక్కన లవ్ చేసుకోపో. నేను రాజన్ మాట్లాడుతా, ఒకసారి సీఎం ఫోన్. సార్ మీటింగ్ లో ఉన్నారు సార్, మీరు లైన్ లో ఉండండి. ఆ నాగరాజ్ ఎక్కడున్నా సరే ఆడు చంపేసి చూడండి. నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. రాజుగారు లైన్ లో ఉన్నారు. అమ్మ పిచ్చి రాకూడదు అంటే ఇప్పుడు దాకా మన లైన్ లోనూ పెట్టావా? మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఇట్టిచ్చిస్తాం.
హలో ఇంకెక్కడరా కట్ అయిపోయింది. అరే మళ్ళీ లవ్ చేయాలా వద్దా? రింగ్ టోన్ మార్చేయి, లేకపోతే చచ్చిపోతావు. డీజీపీ గారు ఆ నెంబర్ ట్రేస్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి. ఎస్ సార్. ఏమైంది? ఈ ల్యాండ్ లైన్ నుంచి సీఎంకి ఫోన్ చేశాను. నంబర్ ట్రేస్ చేసి ఏ క్షణమైనా మనల్ని పట్టుకోవచ్చు. రే, మనం కిడ్నాప్ చేసిన విషయం ఎవరికి తెలియదు, టెన్షన్ పడుకుంటారండి. పెద్దనేటండి, ఈ ఫ్లాట్ ఎవరిది? వనమాలి అని లెక్చరర్ది సార్. ఇంకా ఎవరుంటారు? నిన్నెవరో కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? గుర్తుపడతా. తీసుకురండి అతన్ని. నేను అనుకుంటే వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ లెక్క సరిచేసి వెళ్దామని ఆగాను. రే, ఇలానే ఉంటే దొరిపోతావరా, ఏదో చేయాలి. సార్ సార్, నేను అర్జెంటుగా డీజీపీ గారిని కలవాలి సార్. ఒక మంచి పనికి నన్ను ఆయన వాడుకుంటున్నాడు సార్. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్, చూపించండి సార్ ప్లీజ్. ఇతనే వనమాలి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. ఒక కిడ్నాపర్ను పట్టుకోవడానికి మీరు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ సార్. దానికి మీ సహాయం కావాలి. షూర్ సార్. మీ నైబర్ ఇచ్చిన అనువాలతోటి ఒక స్కెచ్ గీయించాం, అది చూసి ఎవరో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాట్ అండ్ ఇంటెలిజెంట్ సార్. కనిపించిన మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నాలుగో సింహం మీరు సార్. ఒక నిజాన్ని నిర్భయంగా రాబట్టడానికి నన్ను ఎంత వాడుకోవాలంత వాడుకోండి సార్. రండి. మీరు నడిచే లెజెండ్ లా కనపడుతున్నారు సార్. పదండి. ఎస్ సార్. ఒక్క బొమ్మగించుకోండి సార్, జస్ట్ 100 రూపాయలే. ఎందుకురా 100 బొక్క? 10 రూపాయలు అట్టు అద్దం కొనుక్కుంటే రోజుకి 100 సార్లు చూసుకోవచ్చు. అద్దం పగిలిపోతుంది సార్, కానీ బొమ్మ పగిలిపోదు సార్. సార్, మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని శిల్పం శిల్పం చెక్కినట్టు చెప్తాను. మళ్ళీ ప్రాణం పోయటానికి భ్రమ రావాలేంటి? జోకేసా, నవ్వురాలా? రాలేదు సార్. ఒక్క బొమ్మగించుకోండి, అప్పుడు బాగా నవ్వుతాను సార్. వద్దని చెప్పాగా, పని చూసుకో. సార్, మర్యాదగా అడుగుతున్నాను, బొమ్మ గీయించుకుంటారా గీయించుకోరా? వద్దని చెప్పాను. ఆఖరి సార్ అడుగుతున్నాను, బొమ్మ గీయించుకుంటారా గీయించుకోరా? ఏంట్రా బెదిరిస్తున్నావు? వాడుకోండి సార్, మమ్మల్ని వాడుకోండి సార్, యూత్ లో ఉన్న టాలెంట్ ని వాడుకోండి సార్. ఇది నాకు నచ్చింది. థ్యాంక్ యూ. ఎరగదీసే వెళ్ళి. థ్యాంక్ యూ సార్. రండి కూర్చో. లెగ్గల వేసుకోండి, అలా చేయబెట్టుకోండి. ఎంత బాగున్నారు సార్. అవునా? నా దృష్టి తగిలేటట్టు. బాగా రావాలమ్మా. ఏంట్రా ఇది? బొమ్మ సార్. ఎవరిది? ఆయనది. ఆయన అంటే గబ్బర్ సింగ్. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసేవరా దరిద్రుడు. కళ్ళ ముందు ఆయన బొమ్మ ఉండగా ఈడు బొమ్మ ఎట్టకిస్తాం. సారీ, నాకు చిన్న డౌట్ సార్.
ఈ యూనిఫామ్ మీకు గవర్నమెంట్ ఇచ్చిందా లేక కోటి మార్కెట్ లో కొనుక్కుని వేసుకొచ్చారా? ఏం మాట్లాడుతున్నారా? మదర్ టంగ్ తెలుగు, నీకు అర్థం కాదులే. ఎందుకంటే మీకు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది కదా, అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే గానీ మీకు అర్థం కాదు. అబ్బా, ఎందుకు సార్ గుండ్రంగా తిరుగుతున్నారు? ఎక్కడో చోట ఆగొచ్చుగా. ఆగాల్సింది నువ్వు సార్ కాదు. సార్, వాడు నన్ను ఎదురుగుండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ బొమ్మేశాడు, ఇప్పుడు ఏ రజనీకాంత్ వేసి ఉంటాడు. ముందు ఇది వాడండి సార్, ఆ తర్వాత క్రిమినల్స్ పట్టుకుందరు కానీ మళ్ళీ నా టైం అంతా వేస్ట్. ఆ లుక్ మార్చు. సరిగ్గా వేసావా? సరిగ్గానే వేశాను సార్. ఆల్మోస్ట్ కరెక్ట్ గానే ఉంది. అదేనా, ముందు మీరు వెళ్ళండి. ఈసారైనా కరెక్ట్ గా వేయి, లేకపోతే బొక్కలో దోస్తా. ఏం చేస్తున్నారా? కరెక్ట్ గా వేయించు సార్. ఆ వనమాలిగాడు చెప్పినట్టు ఈయనకు బుర్ర మోకాల్లోనే ఉంది. వాడమన్నాడు వినలేదా? వాడు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందిరా, కానీ వాడు నాకు కనపట్టలేదు. మా నాన్నలాగా మా చైర్మన్ కి ఏ కష్టం వచ్చిందో ఏమో. ఈ భయాలన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మండి, ఆడు చంపేస్తే చూడండి. నా వల్ల, నా కంపెనీ వల్ల ఇంకో ప్రాణం పోకూడదు. మీరు నన్ను నమ్మితే నేను చెప్పింది చేయండి, ఇంకెవరు నష్టపోకుండా చూద్దాం. రే, ముందు నాగరాజు గారి బియ్యం పట్టుకుంట్రా, వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం నాశనం చేయండి రా. సిటీ మొత్తం వెతికిస్తున్నాను బావా, వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. ఎవిడెన్స్ ఎక్కడ్రా? నాకు తెలీదు. అబతో నీకు ఏం తాడతారా? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. చెప్తాను చెప్తాను. త్వరగా పోని. రోడ్ నంబర్ 45 దగ్గరలో ఉన్న నా గెస్ట్ హౌస్లోకి వెళ్ళగానే అక్కడ హాల్లో మెట్లెక్కి పైకి వెళ్తే రైట్ సైడ్ రూమ్లో ఒక విండో ఏసీ ఉంటుంది. ఆ ఏసీ ఓపెన్ చేస్తే అందులో ప్రూఫ్స్ ఉంటాయి. అందరు కానీరా, రే కానీరా, దొరికిందా బావా? ఆడు దొరికాడు బావా. ఎవిడెన్స్ తీసుకొస్తున్నాను బావా. లవ్ యూ బామర్ది, వాళ్ళ నెంటర పట్టుకొచ్చాయి. సరే బావా. పెళ్లి చూపులు జరగానే శోభనం అయిపోయింది అనుకుంటే పిసుకుంటున్నావు? ఏం లేదు సార్. ఎవరా మీరు? పట్టుకోండిరా. డిజిపి గారు, ఆపు స్టూపిడ్ ఫెలో. బావా ఏంటి? నాగరాజుని కిడ్నాప్ చేసింది ముగ్గురు కుర్రాలు బావా. అమ్మా, ఆ ఎవిడెన్స్ ని ఆలే పట్టుకెళ్ళిపోయారు బావా. పిఏ గారు సార్, ఇటు రండి సార్. సార్, మీరు లాగి ఒక్కటి పేగ్గానే నాకు ఐడియా వచ్చింది సార్. వాళ్ళు రోడ్డు మీద పరిగెత్తారంటే సీసీ కెమెరాలో వాళ్ళ ఫేసులు రికార్డ్ అయ్యి ఉంటాయి కదా సార్. దెబ్బా పడితే గారు ఉపయోగపడలేదురా నువ్వు. డిజిపి గారు సార్, వాళ్ళెవరో చూడండి, లేకపోతే కింద పైన తడిచిపోతున్నాయి. ఎస్ సార్. అది ఫ్రీ చేయవయ్యా. జూమ్ చేయమ్మా, జూమ్ చేయి. నాగరాజు కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ,
అతన్ని కిడ్నాప్ చేసింది ముగ్గురు యువకులు. అబ్బాయి అలాంటి వాడు కాదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నా మాట వినండి, నా మాట వినండి. అబ్బాయి అలాంటి వాడు కాదు. అసలు ఏమైంది సార్? కిడ్నాప్ చేసి పరారయ్యాడు. మీకు తెలీదా? వాడు వచ్చేంత వరకు మీరు మా కస్టడీలో ఉండాల్సిందే. అబ్బాయి సరెండర్ అవుతాడు సార్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. బాబు లైవే కదా, నా మాటలన్నీ మా అబ్బాయికి వినబడేలా చేయండి. చెప్పండి సార్. అరే శశాంక్, దయచేసి వచ్చి పోలీసులు లొంగిపోరా. నీకేం కాదురా, మా ప్రాణాలు అట్టే నిన్ను కాపాడుకుంటావురా. నా మీద కోపంతోనే కదరా నువ్వు ఇదంతా చేసింది. అరే నీకోసం 10 లక్షలు చిట్టి లేసి మరీ దాచిపెట్టానురా. ఏ తండ్రి అయినా కొడుకుని కొట్టేది, కోపడేది అవమానించడానికి కాదురా. నలుగురిలోనూ అవమానం పోను కాకూడదనరా. దయచేసి ఎక్కడున్నా వచ్చేయరా, ప్లీజ్ రా. వచ్చేనన్నా దండం పెడతానరా. తప్పుగా అర్థం చేసుకున్నా, ఆయన కుక్క కంటే హీనంగా చూస్తాను కదరా. చూడరా ఎలా మాట్లాడుతాను నా గురించి. ఒక్కసారి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణండి, చచ్చిపోవాలని ఉందిరా. ఏం బతుకురా నాది. సార్ మీరు చెప్పినట్టు అందంగా గీశాను సార్. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? అందంగానే గీశానుగా. ఇంతకు ముందు గీసింది చూపించు. వెంటనే వెళ్ళి ఆ వనమాలగాడిని తీసుకురండి. ఓకే సార్. సార్ కరెక్ట్ గీసిన నాకే చెంపదెబ్బ పడితే, తప్పు చెప్పిన ఆ వనమాలకి ఎన్ని దెబ్బలు పడాలి సార్? షట్ అప్. సార్ నన్ను వాడుకుని పైకి రండరంటే ప్రపంచం మొత్తం నన్నే వాడేస్తాం సార్. ఎరా మా బ్రెయిన్ మోకాల్లో ఉంటుందా? మరి నీ బ్రెయిన్ ఎక్కడ ఉంటుందిరా? సార్ ఇంకో దెబ్బ పడిందంటే మీ తల 1000 ముక్కలు అవుతుంది సార్. ఎరా నువ్వేమైనా సతీ సావిత్రివ సతీ అనసూయవ మమ్మల్ని చెప్పించిన. ఆగండి సార్, ఎనర్జీ వేస్ట్. సార్ 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 మీరు కొట్టకుండానే తిరుగుతున్నారు సార్. హలో సార్. మిమ్మల్ని ఒకసారి సీఎం గారు రమ్మంటున్నారు సార్. వెంటనే బయలుదేరుతున్నా సార్. వెళ్ళిపోయారులే కాపు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, చెక్కుతా. ఒక్క అవకాశం ఇవ్వండి. నీకు దండం పెడతాను రా. వాడు ఆ కుర్రాళ్ళను పంపించి అవి తెప్పించాడంటే నాకు సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాడి దగ్గర ఉండే ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగుపెడుతుంది. మీకు చీప్ గా భూములు ఇప్పిస్తాను, మా బాంబర్తో కలిపి చేసుకోండి. వాటిని వాడు వెబ్సైట్ లో అప్లోడ్ చేశాడంటే ఇక నా పని గోవింద. ఈ ప్రూఫ్స్ కనుక మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అప్లోడ్ చేస్తే వీడి పని అవుతుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇది ఏ వెబ్సైట్ లో కూడా రాకూడదు. వాళ్ళు దొరికే వరకు ఎక్కడా ఏ నెట్వర్క్ పనిచేయడానికి వీల్లేదు. ఈలోపు వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోండి. ఇదంతా సీఎం పనే. నాకు సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ ఈ పెన్ డ్రైవ్స్లో ఉన్నాయి. మీ లోకల్ గవర్నర్ హౌస్కి, ఒకరు మీడియా ఆఫీస్కి, ఒకరు కోర్టుకి వెళ్ళండి. నేను సరియో హెల్త్తో ఎలాగైనా కోర్టుకి రీచ్ అవుతాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ముగ్గురు ఇప్పుడు స్టేట్ మొత్తానికి తెలుసు. ఒకవైపు నుంచి పోలీసులు, మరోవైపు నుంచి సీఎం మనుషులు తరుముతూనే ఉంటారు. నాకు తెలుసు అంత ఈజీ కాదు. సో ప్లీజ్ టేక్ కేర్. ఓకే సార్, పదండి. రవి ఆల్ ది బెస్ట్. చూసాడు రా, మిస్ కాకుండా చూడండి రా.
పోయినా పర్లేదురా, మన వల్ల వేల కుటుంబాలు బ్రతకాలి. కమాన్ బచ్చా నా కొడుకల్లారా, మాతోనే పెట్టుకుంటారా? లేరా లే, వాడు మీ నాన్న మాట్లాడుతున్నాడురా. అరే శశాంక్, ఏంట్రా ఇది, ఏం చేస్తున్నావురా? మేం బతుకుందే నీకోసం, అందుకే 10 లక్షలు చిట్టీలేసి నీకోసం మరీ దాచిపెట్టానురా. నువ్వంటే నాకు ప్రాణంరా, గొడవలు వద్దు నాన్న. నువ్వేంటో నీ ప్రేమేంటో తెలుసుకోలేకపోయాను నాన్న, క్షమించినారా? చంపేనారా నన్ను? చంపేన తప్పులే, నన్ను చంపేనారా? నన్ను చంపే.
ప్రాణాలు పోయినా పర్లేదురా, మన వల్ల వేల కుటుంబాలు బ్రతకాలి. అసలు ఆ నాగరాజు గారు ఏ కలుగులో దక్కున్నాడు రా? మీ పోలీసు యంత్రాంగం వైఫల్యంపై మీరు ప్రజలకు ఏం చెప్తారు? ట్రూటెక్ కంపెనీ చైర్మన్ నాగరాజు గారిని ముగ్గురు కుర్రాళ్ళు కిడ్నాప్ చేశారని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం సార్. నాగరాజు మేమే కిడ్నాప్ చేశాం సార్. చేయాల్సిన అవసరం మీకేంటి? చేయాల్సిన అవసరం మాకే ఉంది సార్. ఆయన్ని దేవుడిలా భావించి మోసపోయిన ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. 5 కోట్లతో స్టార్ట్ అయిన ఒక కంపెనీని 50,000 కోట్ల టర్న్ ఓవర్ తీసుకెళ్లి ఆయన గొప్పం చేశాం. కానీ ఆయన ఏం చేశాడు సార్? ప్రెస్టీజ్ అనే పరిబంధనలు పరిగెడుతూ మమ్మల్ని బజార్ గీట్ చేశాడు. ఆయనే కాదు సార్, ఆయనలా చాలా మంది గొప్పోళ్ళుగా మారుతున్నారు. కానీ గొప్పోళ్ళుగా మారే క్రమంలో మనిషిగా చచ్చిపోతున్నారు. ఒక తరానికి సంపాదిస్తే వాళ్ళ పిల్లలకు సరిపోదు, 2 తరాలకు సంపాదిస్తే వాళ్ళ మనవళ్ళు మనవరాలు సరిపోదు. కాదుకూడదంటే 3 తరాలకు సంపాదించవచ్చు, కానీ వీళ్ళు 30 తరాలకు సంపాదించాలనుకుంటున్నారు. కనీసం 30 తరం వాడు ఎవడో కూడా వీడికి తెలియదు సార్. తెలియని వాటి కోసం పాకులాడుతూ మమ్మల్ని బజార్ గీట్ చేస్తున్నారు. వాళ్ళకు శిక్ష పడితే బెయిల్ ఉంది, కానీ వాళ్ళు మాకేసే శిక్షకి బెయిల్ లేదు. వాళ్ళ లైఫ్ లే సార్. అందుకే మా శ్వేత లాంటి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎవడు సార్ స్వాతంత్రం వచ్చిందని చెప్పింది? నా దృష్టిలో స్వాతంత్రం వచ్చింది స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాడికి ఒక్కడికే సార్. ఎందుకంటే ఆ రోజు స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తారు, ఆడుకోవడానికి హాలిడే ఇస్తారు. వాళ్ళకు మనం డప్పు కొట్టుకుంటాం సార్, స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది అని. ఎవడికి సార్ స్వాతంత్రం వచ్చింది? అప్పుడు బ్రిటిషర్స్కి మనం పన్ను కట్టేవాళ్ళం, ఇప్పుడు మనకు మనం కట్టుకుంటున్నాం. కేవలం రంగు తేడా. అసలు ముందు మనిషిని మనిషి గౌరవించే చట్టం తీసుకొద్దాం సార్. అప్పుడు ఆటోమేటిక్గా ఎవడికి వాడికే స్వతంత్రం వచ్చేస్తుంది. అది రానంతకాలం పేపర్లో 70వ స్వతంత్ర దినోత్సవం వేసుకోవడం తప్ప దానివల్ల ఏ ఫలితం ఉండదు సార్. ఆ అబ్బాయి చెప్పింది అక్షరాల కరెక్ట్ సార్. అబ్బాయి చెప్పింది అక్షరాల కరెక్ట్. దేశం మొత్తం మీద మాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు సార్. కానీ మేమేమనుకున్నామో తెలుసా సార్? దేశం అంటే మా 100 మందేనని పరుగు పందే మొదలెట్టాం సార్. వాడికంటే ముందుండాలని నేను, నాకంటే ముందుండాలని వాడు. పరిగెడుతూ పరిగెడుతూ మా మూలాలనే మర్చిపోయాం సార్. ఫలితంగా 100 కోట్ల మంది కృషి చేస్తే మేమన్న సంగతి అస్సలు వదిలేశాం సార్. వీళ్ళు ఏ రోజైతే నన్ను కిడ్నాప్ చేశారో, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 20 ఏళ్ల తర్వాత భూమి మీద కాలు పెట్టాను సార్. అప్పుడు అర్థమైంది సార్, దేశం అంటే మేము 100 మంది కాదు, మా 100 మందిని నిలబెట్టడానికి 100 కోట్ల మంది నిరంతరం కృషి చేస్తున్నారని. వీళ్ళ వల్ల మా 100 మందిలో నేను ఒకటి మారాను సార్. నన్ను చూసి మిగతా 99 మందిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి వీళ్ళు ఏం చేయదు సార్. నా స్కామ్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో ఉన్నాయి సార్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నాగరాజుతో పాటు ఈ స్కామ్ వెనుకున్న నిందితులందరినీ అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీసు యంత్రాంగాన్ని ఈ కోర్టు ఆదేశిస్తుంది. ఏదేమైనా ఈ ముగ్గురు కుర్రాళ్ళు చేసింది తప్పే కనుక వీరికి 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఆ
ఇప్పుడు నేనే పెట్టాను సార్. ఫలితంబు అనుభవించుట సాధ్యమన్నా.